సంస్థ. అమూల్ అనేది ఒక సామాజిక సంస్థ అనేటటువంటి వివరాలు చెప్తా ఉంటే, రన్నింగ్ కామెంటరీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధమైనటువంటి రన్నింగ్ కామెంటరీ అంటే, అమ్మటి రాంబాబు గారిని ఉద్దేశించి అమ్మటి రాంబాబు గారి మీద ఏదో ఒక రకమైన వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో వాస్తవాలు జోలికి మనకు అనవసరం. దాన్ని గంట కావాలా అరగంట కావాలా అనేటటువంటి అనడం జరిగింది. ఆయన ఏమన్నారంటే వ్యంగ్యంగా, నువ్వు వస్తే గంట కాదు రోజంతా కావాలి, రోజంతా అయినా నీతో ఉంటాను అని ఆయన అనడం జరిగింది. అయినా ఇక్కడ ఆయన వచ్చేసి ఎవరు, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అంత సీరియస్ కావాల్సినటువంటి అవసరం ఏంటో నాకు అర్థం కాల. వాళ్ళు సభలో మంత్రులు మాట్లాడుతున్నప్పుడు, కనీసం ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కూడా కాదు, మంత్రులు మాట్లాడుతున్నప్పుడే బాబాయి బాబాయిని ఎవరు చంపారు, హూ కిల్డ్ బాబాయ్ అంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తా ఉన్నటువంటి కామెంట్స్కి మా పార్టీ నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు గారు, అన్ని హత్యల సంగతి తేలుద్దాం, రంగా గారి హత్య సంగతి తేలుద్దాం, మాధవరెడ్డి హత్య సంగతి తేలుద్దాం, మల్లిన బాబ్జీ హత్య సంగతి తేలుద్దాం అన్నాడు. రాజకీయాల్లో ఒకళ్ళని మాట అనేటప్పుడు, అనగలిగినప్పుడు పడగలిగి ఉండాలండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆడుతూ అసెంబ్లీలో నుంచి సెలవు తీసుకోవటానికి ఒక అంకాన్ని ఎంచుకొని, ఇక్కడ కూడా అతని ఏదో ప్రెస్టేజ్ పోయిందనో, అతను ఏదో మనస్తాపం చెందాడనో, అతను ఏదో బాధపడ్డాడనో కాదండి, పదవి లేనిదే, ముఖ్యమంత్రి పదవి లేనిదే కనీసము ఒక్క రోజు కూడా నేను ఉండలేను అనేటటువంటి తన మనసులోని ఆలోచనని బయట పెడుతూ వెళ్ళాడు సభలో నుంచి బయటికి. ఈ సభలోకి నేను ముఖ్యమంత్రిగానే మరలా అడుగు పెడతాను అని చెప్పాడు. ఏమండి, నాది మాత్రమే మనస్సు, నాది మాత్రమే హృదయం, నాది మాత్రమే రక్తం, నాకు మాత్రమే గౌరవ మర్యాదలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళకి లేవు అనుకుంటే ఇలాగే ఉంటుందండి. రోజాని నగర శాసనసభ్యురాలు రోజా గారిని రూల్స్కు విరుద్ధంగా ఒక సంవత్సరం పాటు అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా, సరే తనేదో కోర్టుకు పోయి అసెంబ్లీ అడుగు పెట్టేటటువంటి హక్కును తెచ్చుకున్నప్పటికీ కూడా స్పీకర్ ద్వారా రూల్ రైట్ చేసి చేయటమే కాకుండా, ఒక తోటి మంత్రి చేత, పీతల సుజాత అనే ఆవిడ చేత, రోజా గారు బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారని, బ్లూ ఫిలిమ్స్ చేసినటువంటి ఆవిడకి అసెంబ్లీలో పదేమిటి, రోజా గారి కుటుంబం లేదండి, రోజా గారికి సంసారం లేదండి, రోజా గారికి పిల్లలు లేరండి, రోజా గారికి భర్త లేదా అండి, తనకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి తను గట్టిగా ప్రశ్నిస్తానికి వస్తే తనని రాష్ట్రంలో ఎక్కడ తిప్పుతున్నారో కూడా అర్థం కాకుండా, ఎక్కడ తిప్పుతున్నారో కూడా అర్థం కాకుండా తీసుకెళ్లి హైదరాబాద్ లో వదిలిపెట్టారే. జగన్మోహన్ రెడ్డి గారిని ఏది బిన్ లాడెన్ కు పట్టిన గట్టి నీకు పడుతుందన్నాడే. విజయమ్మ గారిని ఎంత దారుణంగా విమర్శించాడే, భారతమ్మ గారిని ఎంత దారుణంగా విమర్శించాడు, మరి షర్మిలమ్మ గారిని ఎంత హ్యూమిలేట్ చేశాడు. ఒకరిని అనేటప్పుడు ఇవి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసినప్పుడు రాజకీయ పరంగానే చూసుకోవాలి, అంతేగాని వ్యక్తిగతంగా తీసుకోవటం. అవును, నువ్వు బాబాయ్ హత్యను గురించి ప్రస్తావించావు నీ ఎమ్మెల్యేల చేత, వీళ్ళు మాధవరెడ్డి హత్య గురించి ప్రస్తావించారు, మాధవరెడ్డి హత్య ఎలా జరిగిందో ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాల గురించి నువ్వు మాట్లాడు, దాని కుటుంబాన్ని ఎందుకు తీసుకురావాలి, దానికి మీ భార్యకి సంబంధం ఏంటి, ఏ విధమైన సంబంధం లేదు కదా అంటే నువ్వే బయట వేసుకుంటావా,
నువ్వే నీ కుటుంబం యొక్క ఆడవాళ్ళని బయటకు లాగారని ఒక డ్రామా శ్రీనివాస్ గారు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ ఎలా చూస్తున్నారు? నమస్కారం అండి, ప్యానల్ అందరికి నమస్తే అండి. వాసుదేవ్ గారు, ఈ రోజు అసెంబ్లీలో జరిగిన విషయాలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయండి. దాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చండి. ఎందుకంటే సంస్కృతి రాను రాను మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టి మాట్లాడే పరిస్థితి వచ్చిందండి. ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు ఒకళ్ళనొకళ్ళు రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, వాదోపవాదాలు జరపవచ్చు, నిందించుకోవచ్చు కూడా. ఇప్పుడు ఆ సంస్కృతి నడుపుతుంది కాబట్టి. కానీ కుటుంబాలను తీసుకొచ్చి కుటుంబంలో మహిళల్ని అవమానకరంగా మాట్లాడటం అనేటువంటి తగదండి. ఈ సంస్కృతి, ఈ డ్రామాలో ఏడుపు ముఖాలో మనం ఛానల్ నుంచి చూస్తున్నామండి. ఎవరిది ఏడుపు ముఖం అనేటువంటిది ఒకసారి గుర్తిస్తే ప్రజలందరికీ తెలుసండి. చిన్నదానికి పెద్దదానికి ఏ రకంగా బేలగా బేదగా జాలిగా ముఖం పెట్టి జనాల దగ్గర ఓట్లు అడుక్కుని ఏ రకంగా ప్రజల్లో నుంచి సానుభూతి సంపాదించారు అనేటువంటిది మనందరం చూస్తానున్నాం ఈ 2-3 ఏళ్ళ నుంచి, 7-8 ఏళ్ళ నుంచి. అయితే ఇక్కడ చంద్రబాబు గారు డ్రామా ఆడుతున్నారు అనేటువంటిది నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. ఇవాళ రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి పర్సన్ని, ఆయన లెజెండరీ పర్సన్ అండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన రాజకీయ పార్టీలకు అతీతంగా తెలుగు వారందరూ కూడా గౌరవించి గుర్తించాలండి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన అన్న నందమూరి తారక రామారావు గారు అమ్మాయి అండి, భువనేశ్వర్ గారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగువాడి ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారు సతీమణి అండి. ఆవిడ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరమే ఉందండి? ఒక శాసనసభ్యుడు అంటాడండి డిఎన్ఏ టెస్ట్ చేయాలా? డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయాలండి? ఒక శాసనసభ్యుడు అంటాడు మాధవరెడ్డి హత్య గురించి మాట్లాడతాడు. మాధవరెడ్డి హత్య ఎలా జరిగిందండి? నక్సలైట్ల మందు పాత్రలో చనిపోయాడండి ఆయన. దానికి దీనికి సంబంధం ఏంటండి? బాబాయ్ హెచ్కి, మాధవరెడ్డి హెచ్కి సంబంధం ఏంటండి? బాబాయ్ హెచ్ కరెంట్ అఫైర్ ఇవాళ జరుగుతున్నట్టు విచారణ జరుగుతుంది. ఎస్టాబ్లిష్ అయ్యారు వ్యక్తులు, వాళ్ళ గురించి అవసరమైతే సమాధానం చెప్పాలి, లేకపోతే మేము చెప్పం అని చెప్పి బుల్డోజ్ చేసి వెళ్ళిపోవాలా? కుటుంబాలను లాగడం ఏంటండి ఇది? ఇది చీకటి రోజు కదండి, మహిళలను అవమానించినట్టు కదండి. దయచేసి అమ్మన్ రాంబాబు గారు కానీ, ఇంకా మైక్ లేకుండా మాట్లాడిన శాసనసభ్యుల వ్యాఖ్యలను కానీ దయచేసి సమర్థించవద్దండి. ఎవరోని వాళ్ళని ప్రోత్సహించవద్దండి. ఇప్పటికే ప్రతిష్ట, తెలుగువాడి ప్రతిష్ట ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. ఏ పార్టీ అయినా శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు మనందరి ప్రతినిధులు. మన రాష్ట్ర పరువుని, తెలుగువాడి పరువుని గంగలో కలపొద్దండి. వ్యక్తిత్వ హననాలు చేసుకుని ఇంత దుర్మార్గంగా జుగుప్సాకరంగా భాష మాట్లాడడం అనేటువంటి తగదని చెప్పేసి నా అభిప్రాయం అండి. రైట్, ఒకసారి తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి, వారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు, ఆయన దగ్గరికి వెళ్ళాం. నాగేంద్ర గారు, ఈ రోజు శాసనసభలో జరిగిన పరిణామాలు ఎలా చూస్తున్నారు? బాబాయి హత్య, చెల్లిని తల్లిని అవమానించారంటూ వాళ్ళంటాం, వీళ్ళేమో టెస్టులు చేయించాలి, డిఎన్ఏ టెస్టులు చేయించాలని వీళ్ళు అంటే రికార్డులకు ఎక్కాయో లేదో తెలియదు, ఆ మాటలు మాట్లాడటం మాధవరెడ్డి హత్య గురించి. చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక రకంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు చూస్తే ఎవరికైనా వేదన కలిగించే విధమైన దృశ్యం అక్కడ ఆవిష్కృతమైంది, మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? వాసుదేవన్ గారు, మొట్టమొదటి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీ ద్వారా సివిఆర్ వీక్షకులకు అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఏం చెప్తామంటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దేవాలయంతో పోల్చేటటువంటి అసెంబ్లీలో అసలు ఇంకా ఒక జుగుప్సాపరమైన దాన్ని, అటువంటి అసెంబ్లీలో ఈ వైసీపీ పార్టీ అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ అధికార పార్టీ అయితేనేమి, టీడీపీ ప్రతిపక్షం, ఈ రెండు పార్టీలు అట్టర్ ప్లాప్ అయినాయండి, ఫెయిల్యూర్ అయినాయి ప్రజల యొక్క మనం చొరగొనడంలో. ప్రతిపక్షంగా ఫెయిల్ అయింది, అట్లా అధికార పక్షంగా అంతకు పదింతలుగా ఫెయిల్యూర్ అయినాయి. అంటే ఇక బోరింగ్ దగ్గర ఒక బజారు మనుషుల్లాగా మాట్లాడుకునే వాళ్ళు కూడా సిగ్గుపడేటిగా ఒక ప్రజాప్రతినిధులు, మీరు వ్యక్తిగతంగా మీరు మీ పార్టీలో మీ నాయకులను మాట్లాడుకోండి,
మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళని మాట్లాడడం ఏంటండి? ఇంట్లో ఉండే మహిళల్ని తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏదో ఒక ఆయన ఈ సీతమ్మ కబుర్లు చెప్తున్నాడు, ఆ నాని కొడాలి నాని ఆ వంశీ ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళు మాట్లాడే భాష తెలియదా? ఈ రోజున్న గౌరవనీయులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, ఒక చిన్న విషయం ఎన్నోసార్లు ప్రస్తావించినప్పుడు కనుసైతనో చేతితో లేదా పిలిచి చెప్పేవాళ్ళు, నీ టంగ్ దాడుతుందని. అది రాజకీయ లక్షణం, ఆ తరహా ఆ పెద్దరికంగా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎలా ఉందంటే, ఎవడు ఎక్కువ చంద్రబాబు నాయుడు కావచ్చు పెద్ద కావచ్చు చిన్న లేదు, ఎవరు ఎక్కువ తిట్టేస్తే వాళ్ళు పెద్ద క్రేజ్ పొందినట్టు అనుకుంటున్నారు. ఎంత దారుణం సార్ ఇది! మొట్టమొదట నేను జనసేన పార్టీ సభ్యుడిగా ఉన్నందుకు, జనసేన పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నందుకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మంచి రాజకీయ నాయకుడు ఫాలోవర్గా ఉన్నందుకు గర్విస్తున్నాను సార్. ఈ రాష్ట్రంలో అనేక మీడియాలు కావచ్చు, అనేక మంది అంటే మీకు ఏం చేస్తే అదే అని అనిపిస్తారంట. మా నాయకుడు మాట్లాడినప్పుడు అనేక రకాలుగా కొన్ని మీడియాలు అయితే మనిషికి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు తల్లిని మాట్లాడతారు, అమ్మను తిట్టిస్తారా అని పవన్ కళ్యాణ్ గారు అత్యధికంగా యాక్షన్ చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యం. సినిమాని మించిన సెంటిమెంట్ చేస్తున్నాడు. ఇలా వంద ఛానళ్ళు ఆయన బాధపడిన విషయాన్ని తెచ్చిచ్చారు. కానీ ఏ రోజు మా నాయకుడు బాధపడితే నోరు జార్లా పైపెచ్చు గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అటువంటి నాయకుడిని ఇరు పార్టీలకు మొన్న ఆయన వ్యక్తిగతంగా ఆయన 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 తల్లిని లేదా ఆయన ఇంట్లో వ్యక్తులను మాట్లాడినా సరే ఆయన ఒక మాట్లాడు, మీకు మేము మాటిస్తున్నా తల్లిలారా చెల్లులారా, మీరు కూడా నాకు తల్లులు చెల్లెలతో సమానం, మీ ఈవెన్ టీడీపీ వైసీపీ నాయకులు ఇద్దరికి కూడా నేను మాటిస్తున్నాను, నేను ఎప్పుడు మిమ్మల్ని మాట్లాడను, మా నాయకుల చేత కూడా లేదా మా కార్యకర్తల చేత కూడా మాట్లాడేవ్వను అని. అది సార్ సంస్కారం. చిన్న వయసులో సంస్కారం రావడం అంటే అది. మీ ఇష్టం వచ్చినట్లు ఆ రోజు చిరంజీవి గారు ఒక ఒక బిడ్డ ఎవరింట్లో జరగలేవండి, కాకమ్మ కథలు ఒగ్గు కథలు చెప్పినట్టు చెప్తాను నేను ఒక్కొక్కరి కుటుంబాల్లో నుంచి. ఆ రోజు ఒక జూమ్ కెమెరాలు పెట్టి షూటింగ్ పోయినట్టు పోయారు ఆ బిడ్డ గురించి. తర్వాత అలా వందలు వేలు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, తర్వాత వచ్చి వాళ్ళ తల్లిని గురించి, కొంతమంది బజారు మనుషులను తీసుకొచ్చి ఒక 6 నెలలు ఎపిసోడ్ మీద ఎపిసోడ్ తిట్టించారు సార్. కానీ ఎక్కడ మా నాయకుడు నోరు జారల, తొణకల, బెణకల? మీరు అంటున్నారే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అసెంబ్లీ అని, మరి ఆ అసెంబ్లీలో ఏం మాట్లాడుకోవాలండి? మీకు సిగ్గుగా లేదా? మీకు మీకు చీము రక్తం ఉంటే 24 గంటల నుంచి ఈ రాయలసీమ అతలాకుతలమైపోతుంది. చిత్తూరు జిల్లా, కడప జిల్లా, రాజంపేట, పాటూరు, నందలూరు మండలం మరియు పండులూరు 30-32 మంది కొట్టుకుని పోయారు. ఇంకా ఎంతమంది ప్రజలు ఉన్నారో ఒక జల దిగ్బంధనం అయింది సార్ అసెంబ్లీ అంటే. అక్కడ అవి మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత హరణం. అంబటి రాంబాబు మాట్లాడు, అతనికి ఏ అధికారం? అసలు ఏందండి అతను, అసలు ఎలా మాట్లాడతాడు అతను? ఒక ప్రజాప్రతినిధి? గోకర్ణ గజకర్ణ టక్కు టమాటాలతో గ్లాసు ఇక్కడ గుచ్చుకుంటూ అక్కడ గుచ్చుకుంటుంది అతను, మళ్ళీ సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం ఇంకోటి ఏదో పరిణితి చెందినట్టు అతను ఒక జోకులు. ఇద్దరు బిడ్డలను, ఇద్దరు తల్లు లాంటి బిడ్డలను పెట్టుకుని గంట అరగంట మాట్లాడిన వాస్తవం, అవి మళ్ళీ అవి టేపులు అండి ఇక్కడికి వచ్చి ఆ ప్రజాస్వామ్యం దేవాలయమైనటువంటి దేవాలయంలో ఎలా మాట్లాడతారండి? నేను అందుకే ఇరు పార్టీలకు చెబుతున్నా, ఇరు పార్టీల అధ్యక్షులు కూడా మీరు ఏం చేస్తున్నారు? ఒక్కసారి మాట జారినప్పుడు, గతంలో రాజకీయం ఎలా ఉన్నాయి, ఒక మాట జారినప్పుడు పిలిపించి చెప్పాల్సిన బాధ్యత లేదా? ఏ రోజైతే కొడాలి నాని మాట్లాడాడో వ్యక్తిగతంగా, ఏ రోజైతే వల్లభనేని వంశీ మాట్లాడాడో, అలాగే ఏ రోజైతే తెలుగుదేశంలో నోరు జారి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడుతున్నారో ఆ రోజే పిలిచి, ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారో, ఏ రోజు చంద్రబాబు గారు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇద్దరు వ్యక్తిగతంగా మాట్లాడుకోండి, మీ ప్రజా సమస్యల పైన మాట్లాడుకోండి, లేదా మీకు మీలో ఉన్న లోపాలను మాట్లాడుకోండి. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఎందుకు రాజకీయాలు తీసుకొచ్చి? ఓకే, బయట ఎక్కడో చెత్తవాగుడు వాగితే ఎవరో దాన్ని అసెంబ్లీలోకి తెచ్చి మాట్లాడడం ఏంటండి? స్పీకర్ ఏం చేస్తారు? స్పీకర్ గారిని కూడా నేను అడుగుతున్నా, మీ నోటి నుంచే ఇంత పదాలు వస్తున్నాయి, మీరే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మరి ఇంకా మీరు కంట్రోల్ చేయాల్సిన ప్రజా ప్రతినిధులు ఎలా ఉంటారు అనుకుంటారు సార్? నేను ఇటువంటి విషయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎస్, మీరు మాట్లాడాలనుకున్నప్పుడు సమస్యల మీద మాట్లాడండి, 14 ఏళ్ళ ఆయన గురించి మాట్లాడండి. ఎవరికైనా బాధ, ఇందాక మీరు అన్నారు వాసుదేవన్ గారు, ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు,
వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఎవరికైనా బాధే. ఎస్, మేము కూడా చెల్లించాం. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా అలా వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళు వాళ్ళ కన్నీటికి కారణమైనప్పుడు ఎవరైనా బాధిస్తారు. మరి ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు మీడియాలు కానీ మీ పార్టీలకు బాజాలు డంకాలు కొట్టుకునే మీడియాలు కానీ గుర్తించాల్సింది ఇదే. ఈరోజు మనం మాట్లాడి చంకలు గుద్దుకొని అంబటి రాంబాబు మాట్లాడేశాడు, ఎవరో 420 డిఎన్ఏ ఎంత, ఆ మాట వింటుంటే మీరేం మాట్లాడుతున్నారు? డిఎన్ఏ టెస్ట్కు మీరు ఇళ్ళకెళ్ళి అడగండి సార్, ఎవరికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని. నేను ఏ పార్టీల గురించి మాట్లాడాలి? అసలు అటువంటి భాష మాట్లాడడానికే మిమ్మల్ని ఇచ్చారు. 32 మంది చెయ్యర్లో 2 సవాళ్ళు ఇప్పుడే కొట్టుకొని వస్తున్నాయి సార్, చూస్తున్నాం. ఎవరైనా తెలియదు, తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. అటువంటి వాటి మీద మాట్లాడండి. కొన్ని వేల వందల మూగ జీవాలు ప్రాణం ఉంటుందో లేదో తెలియకుండా వరదల్లో కొట్టుకొని పోతున్నాయి, అవేం మీకు కనపడవా? అంటే మీరు మీ పార్టీ తరఫున కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడితేనే ఆ వెకిలి నవ్వులు మాట్లాడు, వెకిలి నవ్వులు నవ్వుకుంటూ నాయకులు బల్లలు గుద్దడం భజన అయిపోయింది సార్ అసెంబ్లీ అంటే. ఏ నాయకుడికి ఆ భజన కొట్టుకోవడానికి అయిపోయింది? సిగ్గు శరం ఉంటే మిమ్మల్ని మిలిచిన ప్రజలకు ఏ మొహం పెట్టుకుని మీరు అసెంబ్లీ నుంచి మేము అడిగామని పోయి చూపిస్తారు? మిమ్మల్ని వేల లక్షల మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నిన్నగా మొన్న మళ్ళీ మేము మమ్మల్ని ప్రజలంతా హర్షించారు. ప్రజలంతా ఎక్కడ హర్షించారు? రండి తిరుపతికి రండి, చంద్రగిరికి రండి, అలిపిరి నుంచి మొత్తం మోకాట్లోతు నీళ్ళల్లో ప్రజలు అన్నము రామచంద్రాన్ని ఆహాకారాలు చేస్తున్నారు. మంచినీళ్ళు లేక మిద్దులు ఎక్కున్నారు. ఉటాహుటినా ఇప్పుడిప్పుడే సీఎం గారు ప్రతిపక్ష నాయకులు అందరూ మాట్లాడుకొని, సార్ ఇప్పుడు మనం కొద్ది రోజులు ఈ రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, ప్రతి ఒక్క వరద బాధితుల దగ్గరికి పోదాం, చనిపోతున్నారు జనాలు అని ఎవరైనా అటువంటి విషయాలు మాట్లాడతారా యుద్ధ ప్రాతిపదికన? మీరు అలాంటివి జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నాగేంద్ర గారు? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి కలిసి ఎదురు బదురు కూర్చొని ఒక సుహృద్భావ వాతావరణంలో కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉందని అనుకుంటున్నారా? ఇదేమన్నా మధ్యప్రదేశ్ అనుకుంటున్నారా? మధ్యప్రదేశ్ లో మీరు గమనిస్తే గనక ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఆ గంటల సేపు కూర్చొని ఆయన్ని పర్సనల్గా వెళ్ళి అభినందించి వచ్చారు. అదండి రాజకీయం. ఎస్, ఈరోజు నేను కాదన్నా, రేపు పొద్దున్నే ఇదే అధికారం శాశ్వతం కాదు కదా సార్. ఇంకో 5 ఏళ్లకో మీరు ఉన్నట్టు 10 ఏళ్లకో మారితే వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు మారిపోరు కదా. ఎవరు మారినా మన తల్లులు మన పుట్టిన బిడ్డలు మారిపోరు కదా. అదే తల్లులను ఆ రోజు 10 సంవత్సరాలు తిడితే ఓకేనా? ఇప్పుడు అధికారంలోంచి మనం తిడుతున్నాం. నేను ఇటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్, ఒకసారి ఎంకే రావు గారి దగ్గరికి వెళ్దాం. ఎం కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. కోటేశ్వరరావు గారు నమస్తే. ఈరోజు శాసనసభలో జరిగిన పరిణామాలని ఏ రకంగా చూస్తున్నారు? అంటే పరస్పరం ఆరోపణలు, వాళ్ళేమో బాబాయ్ ని చంపారు, తల్లిని చెల్లిని అవమానించారని వాళ్ళంటుంది, దానికి ప్రతీకారంగా వీళ్ళు ఇదేమన్నా ప్రీప్లాన్డ్గా జరిగినట్టుందా? ఎందుకంటే 1 by 1 ఎమ్మెల్యేస్ రూలింగ్ పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడిన తీరు, వీళ్ళు ఆవేశంలో వీళ్ళు ముందర రెచ్చగొట్టిన తీరు ఎలా చూస్తున్నారండి? ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన కూడా వచ్చింది, మేము ఎక్కడ కుటుంబ సభ్యుల ప్రస్తావన తేలేదు, ఆయన గాయనగా తెచ్చుకున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. మీరేమంటారు? ఇది నిజం, అది సహజం. ఎందుకంటే ఎవరు కూడా చేసినటువంటి తప్పును అంగీకరించేంత సంస్కారం గానీ లేకపోతే ఆ హుందాతనం గానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీలో గానీ లేకపోతే ప్రతిపక్షంలో గానీ ఉందని మనం అనుకోక్కర్లేదు. అసెంబ్లీలో చిన్న సబ్మిషన్ అండి, ఆయన మాట్లాడనియండి. శ్రీనివాస్ రెడ్డి గారు కైండ్లీ అండి, ఫస్ట్ ఆయన మాట్లాడనియండి. శ్రీనివాస్ రెడ్డి గారు, యూ హావ్ టు హావ్ సమ్ పేషెన్స్. ఆయన మాట్లాడనివ్వండి, మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారి మీద గౌరవంతోనే నేను అడుగుతున్నాను. ఆయన సబ్మిషన్ చిన్నది, ఎక్కడ కూడా మీరు రికార్డ్స్ లో 1-4 సార్లు మీరు చూసుకోవచ్చు సార్. 1-4 సార్లు శ్రీనివాస్ రెడ్డి గారు, నేను 1-4 సార్లు రికార్డుల్లో మీరు చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ప్రస్తావన తేలేదు. అన్ని చర్చల గురించి మాట్లాడదామని మాత్రమే అంబటి రాంబాబు గారు అన్నారు. కూడా ఆడవాళ్ల ప్రస్తావన ఏ వైఎస్ఆర్ తేలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కొంచెం యూ కెన్ వాచ్ ద రికార్డ్స్ ఆల్సో. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, లెట్ హిమ్ స్పీక్ అండి, లెట్ హిమ్ స్పీక్. మీరు కొంచెం ఉద్రేకం తగ్గించుకోండి. రికార్డుల గురించి నాకు తెలుసు, నేను అసెంబ్లీని కవర్ చేశాను, బయట కవర్ చేశాను, న్యూస్ రిపోర్ట్. సార్ అంబటి రాంబాబు ప్రస్తావన కూడా చెప్పారు, ముందుకు వచ్చాడు. ఏమండి అంబటి రాంబాబు శ్రీనివాస్ రెడ్డి గారికి అంబటి రాంబాబు ప్రస్తావన కూడా ఎక్కడ తేలేదు కదా, గంట అరగంట అంటేనే ఎందుకు ముందుకు వచ్చాడు? అదే చెప్తున్నాను, ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ లేకపోతే రెండు పార్టీలు గత అసెంబ్లీలో గానీ ఇప్పుడు అసెంబ్లీలో గానీ ఎంత అసహ్యకరంగా వ్యవహరించాలో అంత అసహ్యకరంగా
వ్యవహరించారు. ఇప్పుడు ఆ స్థాయిని వైసీపీ మరొక స్థాయికి పెంచిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ప్రత్యక్షంగా అంటే సంతోషపడేటువంటి వాళ్ళు రేపు ఇంతకంటే ఎక్కువగా తమ భార్యలను గురించి కూడా అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి దాన్ని ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఈ విధమైన దానికి పులిస్టాప్ పెట్టేవాడు. దీనికి అసలు మూలం ఏమిటి గన్నవరం ఎమ్మెల్యే వంశీ చేసినటువంటి అసహ్యకరమైనటువంటి ఆ వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. దాని గురించే కదా పరోక్షంగా ప్రస్తావించింది. చాలు, అది చాలు. మన సంస్కారానికి, మన ఎమ్మెల్యేల సంస్కారానికి, సభా సంస్కారానికి అది చాలు. పేరు పెట్టక్కర్లేదు, లేకపోతే రికార్డులో ఉండక్కర్లేదు. దాన్ని ఖండించారా ముఖ్యమంత్రి గారు? వంశీ చేసినటువంటి దాన్ని సోషల్ మీడియాలో ఉంది కదా, మీరు కూడా చూసుంటారు కదా. ఆ విధంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి మీరు దాడి చేయడం అనేటువంటిది, అది ఏ సంస్కారం? అది రాజకీయ నాయకులు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరు తిక్కుపోండి. పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళు, మేము పురుషులు అనుకునేటువంటి వాళ్ళు, మధ్యలో ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తీసుకొస్తారు ఎందుకని? అదేమి సంస్కారం, అదేమి సరదా? ఆ వంశీ మీద మీరేమైనా చర్య తీసుకున్నారా? అది తప్పు. వంశీ అట్లా మాట్లాడాల్సింది కాదు అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా దాన్ని ఏమైనా ఖండించారా? ఇంతవరకు ఖండించలేదు కనుక అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోండి, మిగతా అనేక అంశాలు మాట్లాడుకున్నారు. రోజాని ఎలా ట్రీట్ చేశారో తెలుసు గత అసెంబ్లీ సమావేశాల్లో. అవన్నీ ఎవరు సమర్థించట్లేదు. వాళ్ళు అప్పుడు కూడా తప్పు అని చెప్పాం, ఇప్పుడు కూడా తప్పు అని చెప్తున్నాం. ఈ తప్పులు కూడా ఒక హద్దు మీరిపోతున్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ గారి చెల్లి గురించో, లేకపోతే తల్లి గురించో, బాబాయ్ గురించో సోషల్ మీడియాలోనూ బయట ఉన్నటువంటి ప్రచారాలు, కేసులు ఇవన్నీ కూడా తెలుసు. కానీ నేనేమంటున్నానంటే ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీకి ఎక్కిస్తున్నారంటే ఇంకా అసెంబ్లీకి సోషల్ మీడియాకి ఇంకా తేడా ఏముంది? అందువలన ఇది ఒక అసహ్యకరమైనటువంటిది. శాసనసభకి, ఆంధ్రప్రదేశ్ శాసనసభకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక మచ్చ తెచ్చేటువంటి ఉదంతంగా ఇది మిగిలిపోతుంది. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదా? లేకపోతే తెలుగుదేశం వాళ్ళు తప్పు చేయలేదా? తప్పు చేశారు, డెఫినెట్ గా తప్పు చేశారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది ఈ విధమైనటువంటి తప్పు కానీ, లేకపోతే ఈ విధమైనటువంటి ప్రవర్తన కానీ దాన్ని కంటిన్యూ చేస్తే, దాన్ని సహిస్తే, దాన్ని ప్రోత్సహిస్తే తర్వాత ఎవరు? ఈ వైసీపీ వాళ్ళేగా, వీళ్ళకే అధికారం శాశ్వతం కాదు. లేదు, శాశ్వతమే అనుకుందాం. శాశ్వతం అనుకున్న బయట సోషల్ మీడియాని, ఈ సోషల్ మీడియాలో కూడా మనకు తెలుసు కదా, పంచ ప్రభాకర్ ఆయన అమెరికాలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాటిని ఎవరు ఏమి కంట్రోల్ చేయలేకపోయారు కదా. రేపు అదే మర్యాద వైసీపీ నాయకులకి ఇంకెక్కడి నుంచైనా చేయలేరా? అందువలన కొంచెం ఆ విషయాలను కూడా గుర్తు పెట్టుకొని మర్యాదస్తులాగా వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా గౌరవంగా ఉంటుంది. లేనట్లయితే భవిష్యత్తులో మనకు కూడా ఇదే మర్యాదలు జరుగుతాయి అనేటువంటి దానికి సిద్ధపడితే ఇంక వాళ్ళ ఇష్టం. అది రాజకీయ, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, మరొకటైనా. అందువలన జరిగినటువంటి దాన్ని గుడ్డిగాను, లేకపోతే అడ్డగోలుగాను సమర్థించి సాంకేతికంగా రికార్డుల్లో ఉందా, లేకపోతే ఆ మాట అన్నారా, ఈ మాట అన్నారా, ఏమిటి, దేని డిఎన్ఏ అండి, దేని గురించి చేస్తారు? సభలో రాలేదు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు అలా అనుకుంటే, లేకపోతే ఎవరు దాని గురించి ఎవరికి తెలియదు. అందువలన అటువంటి వాటికి వెళ్ళొద్దు. నేను సభలో ఉందా లేదా అని కాదు, మొత్తం అంతా కంపు కంపు అయిపోయింది. ఈ కంపు కంపు అయిపోయినటువంటి దాని మీద సాంకేతికంగా మాట్లాడితే కుదరదు. ఇద్దరు రెండు పార్టీలు రెచ్చగొట్టుకున్నాయి. ఆ రెచ్చగొట్టుకున్న దానిలో అతిగా పోయింది కనుక చంద్రబాబు నాయుడు విషయంలో ఇది రచ్చ అయింది. అందుకని దీని పర్యవసానాలు డెఫినెట్ గా మరింత అసహ్యకరంగా ఉంటాయి, అలా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. రైట్. ప్రసాద్ గారు, ఈరోజు శాసనసభలో జరిగిన పరిణామాలు ఎలా చూస్తున్నారు? విపక్ష నేత కంట నీరు పెట్టుకొని భావోద్వేగానికి లోనైన సన్నివేశం కదిలిచే విధంగా ఉంది. ముందుగా సీనియర్ ప్రేక్షకులకు నమస్కారం, ప్యానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. అందులో ముఖ్యంగా గురువుగారు అయి ఉండి మాస్టర్ వృత్తిలో ఉన్న శ్రీనివాసరెడ్డి గారికి అయితే ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే విద్యాబుద్ధులు, సంస్కారం, ఈ రెండు తల్లిదండ్రులు మాస్టర్ గారిలో ఇస్తారు. అందుకే ఇవాళ చూడండి, మీరు అసెంబ్లీలో బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడూ బుద్ధి జ్ఞానం ఉండదు అన్నది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నది.
తెలుసుకున్నది. మనకన్నా ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారికి ఎందుకంటే మాస్టర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి వెనక బెంచ్లో పనికిమాలిన నేతలు ఎలాంటి పనులు చేస్తారో ఆయనకు బాగా తెలుసు. అదే పని వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా. ముఖ్యంగా ఏంటంటే రికార్డుల నుంచి తొలగించవలసిన అంశాలను కూడా అసెంబ్లీకి ఒక డెకరం ఉంటుందండి. అంటే మీరు నేను ఎవరు ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ మన అసెంబ్లీను పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తూ ఉంటాం. కొన్ని సంబంధం లేని వ్యక్తులు అసెంబ్లీలో లేని వ్యక్తులు ప్రస్తావనలు తేవడం అన్నది ఖచ్చితంగా ఆక్షేపణీయం. అది జరగదు కూడా. అలాంటిది సంబంధం లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఖండించకపోవడం. తర్వాత మనం కుటుంబ వ్యవస్థలో సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి కుటుంబాల నుంచి వాళ్ళు విడిపోయి ఎవరైనా ఏడిచినా ప్రతి పండక్కి మనం యదోమహాలు వేసుకుని ఇక్కడి నుంచి ఊర్లు పోయి అమ్మానాలను పరిరక్షించుకుని వెనక్కి వస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటేనండి, ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ నేను నా కుటుంబంలో నా తల్లిదండ్రులు కానీ నా భార్య పిల్లలు కానీ గౌరవించవలసిన సంస్కృతి నాకు చిన్నప్పటి నుంచి నేర్పారు. ఎవరైనా సరే ఎమోషన్సే లేవన్న వ్యక్తిని ఇవాళ ఆయనకి ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూపించగలిగారు. నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉంటాను ఆయనతో పాటు ఎవరు ఉండరు వెనకట్లు ఎవరు లేరు అనడానికి, ఆయనకి వెన్నంటున్న భార్య ప్రతి నిమిషంలోనూ సహచరిని ఎలా కార్యనిర్వహణ చేస్తుంది అన్నదానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మ్యారేజ్లు అయ్యే అందరికీ భార్య విలువ తెలిసిన వాళ్ళే. నిజంగా చెప్తున్నాను, మనకి కష్టంలోనూ సుఖంలోనూ వెనకాతలో ఉన్నది తల్లిదండ్రుల తర్వాత భార్య ఒక్కటే ఉంటుంది. అలాంటి భార్యకి సమాజంలో గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మనమే మన భార్య గురించి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడడం. అలాంటిది సమాజంలో ఏ బాధ్యత ఉంది, ఏ అర్హత ఉందని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన గురి ఖచ్చితంగా ప్రతిస్పందించడం సర్వసాధారణం. ఇవాళ ఆయన ఎమోషన్స్ని కూడా, ఎమోషన్స్ లేని వ్యక్తి కూడా ఎమోషన్స్ చూపించి చూశాడు. ఎవరికోసం అండి ఆయన చూడండి, పదవులా లేకపోతే ఏమైనా ఇవన్నీ చూస్తుంటే గతంలో తప్పులు చేశారు, ఒప్పులు చేశారు, ఇవన్నీ పక్క తీయండి సార్. ఏమో నన్నయ్య తెక్కని లెక్కలో పుస్తకాలు రాశారు కదా ఇష్టం వచ్చినట్టు 6 లక్షలు 5 లక్షల కోట్లని, ఆ అవినీతి నిరూపించలేకపోయారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిని క్యాస్ట్ కేర్ చేసి నాటి కోడలి శివప్రసాద్ గారిని చూడండి, ఇలాగే ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే ఏమైందో చూసాం. అలా ఈయన కూడా వ్యక్తిగతంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొప్పంలో ఒరగొట్టారు ఏం చేశారు చూసాం కదా మనం అందరం. కళ్ళ ముందు పోలీసు వ్యవస్థలకు ధన్యవాదాలు బాబా అని ఇలా వంగి వంగి మొక్కిన చూసాం కదా మనం. ఎవరి వలన కర్తాకర్మ క్రియ ఎవరో అందరికి తెలిసిపోయి ఇవన్నిట్లోంచి పోని గెలుపు మీదే. నిజంగా రూలింగ్ గవర్నమెంట్కి ఎడ్జ్ ఉంది, 80% మీరే గెలుస్తారు, మిగిలిన 20% కూడా 97% మీరే కైవసం చేసుకున్నారు, ధన్యవాదాలు. ఏంటంటే నేను బీఎస్సీ మీటింగ్లో చంద్రబాబు గారు మొక్క ఎలా ఉందో చూడాలనుకున్నారా? ఏం సార్ ఇది ఏమైనా సామ్రాజ్యాలా? ఒక సామ్రాజ్యాన్ని గెలిచిన తర్వాత ఆ రాజు యొక్క దయనీయ స్థితిని గమనించడానికి మీరేమైనా సామంతరాజుల యొక్క ఔన్నత్యాన్ని తెచ్చుకోవడానికి ఏమైనా రాజరికి వ్యవస్థలో అనుకుంటారా? ప్రజాస్వామ్య విలువలండి ఇవి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎవరికి ఉండదా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అండి? ఇది ఒక వ్యక్తిని నిర్వీర్యం చేయడానిక, ఒక వ్యక్తిని ఇండివిజువల్గా టార్గెట్ చేసి ఎలాగోలో వివక్షకు గురి చేద్దామన్నా ఏం చేస్తున్నారు? ఇది వెనకడికి ఒక సామెత ఉంది, 6 నెలలు సామె చేసేట మూలన ముస్లింను పొడిచారని. ఇదా ఒక వ్యక్తిగా ఒక మినిస్టర్ ఇచ్చారు, ఏం నిర్వర్తిస్తున్నారండి? ఒక్కొక్కరు 5,000 టన్నుల పైచీలక విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేయండి రైసు. దాని మీద ఎవరైనా మాడమనండి మీ సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రిని, హచ్చే దాని మీద ప్రెస్ మీటే లేదు. ఓహో అప్పలంగా దొరికారు కాబట్టి 10 మాటలు. ఓహో ఏది పడితే అది మూలంటే ఏం మాట్లాడరు కదా, ఆయన ప్రతిస్పందించాడు కదా, భావోద్వేగం లోపలే దాచుకుంటాడు ఆయన పట్టుకుని. ఓహో ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు. బ్రహ్మాండంగా సాధించారు విజయం, వెరీ గుడ్ సార్. 151 సీట్లు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి. ఇదా ఒక్క మాట అండి, పొరపాటున ఒక్క మాట అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు. ఎంత దీనికి ఆయనే వ్యక్తిగతంగా ఎస్ నా ఉద్దేశం అది కాదని చెప్పగలిగాడు. అదండి స్థాయి. అలాంటి స్థాయి కలిగిన లీడర్స్ని చూసాం, అలాంటి స్థాయి కలిగిన వ్యక్తుల యొక్క అసెంబ్లీ నిర్వహణను చూసాం. ఆయన కొడుకండి ఈయన, ముసిముసి నవ్వులా, బాధ్యత రాహిత్యమా, ఏంటి సార్ ఇది? చేతనైతే ప్రూవ్ చేయండి సార్. ఎస్ పింక్ డైమండ్ ఇంట్లో ఉందన్నారు కదా, తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. 6 లక్షల కోట్లు అవినీతిని రాశారు కదా, తీసుకెళ్ళి చేయండి. ఎస్ ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 151 సీట్లు గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ఆయన జైల్లో పెట్టడం ధన్యవాదాలు చెప్తాం. ఏంటి సార్ ఇది వ్యక్తిగత దోషంలా, ఇంట్లో ఆడవాళ్ళనా, ఏం సార్ అమాయకంగా దొరికేవనా? కానీ మీరు బ్రహ్మాండంగా వాడతారండి పాచిక మాత్రం. తెలుగుదేశం నుంచి వచ్చిన డిసెంట్ బ్యాచ్ ఆ సామాజిక వర్గం ప్రజల్ని వ్యక్తుల్ని భలే వాడుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ విలువలతో కూడిన రాజకీయం చేస్తారు. బొత్స సత్యనారాయణ గారు బ్రహ్మాండమైన భాష మాడతారు, ధర్మాన ప్రసాద్ గారు బ్రహ్మాండమైన భాష మాడతారు, ఇంక్లూడింగ్ అంబట్ రాంబాబు గారు కూడా చేతికి మట్టి అంటకుండా దుర్యోధన డేకపాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎవరండి మినిస్టర్లు ఎవరైతే అవుదామని అర్రులు చేస్తున్న వెనక బెంచి బ్యాచ్ బ్రహ్మాండంగా ప్రతిస్పందించారు ఇవాళ. తర్వాత ఏ సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి ఆ సామాజిక వర్గాన్ని ప్యాచికల్గా వాడతారా? వాళ్ళు మళ్ళీ పైటరాల రవి గారు శిష్యులే ఏంటి సార్?
దేశాసలు ఎలా పోరాడారు, కొలబిందులు తమ్ములు అనుకోండి, అది రాయలసీమలో పెద్ద వింత ఏం కాదు మాకు. కానీ ఇక్కడ చూస్తే ఇదే, నేను నిజంగా చెప్తున్నాను, వంశీగారిని చూసి వెనక్కి చూస్తాను, నాన్నగారు జ్ఞాపకం వస్తారు, ఇదేంటి సార్ మీ అబ్బాయి ఏంటి సార్ ఇలా మాట్లాడండి, మేము చిక్కుతో చేస్తున్నాం సార్, సమాజంలో మేము కూడా ఉన్నాం కదా, ఇవాళ నేనేమో పిచ్చి మాటలు ఏమైనా మాడితే నా తల్లిదండ్రులు గౌమానం సార్, వాళ్ళ అవమానపరిచే అక్కోరత నాకు లేదు, ఎందుకంటే సమాజంలో కుటుంబంలో ఎదుర్కొంటూ ఉన్న వ్యక్తుల్ని గౌరవించమని సంస్కారాలు నాకు నేర్పారు మీలాంటి మాస్టర్ గారే. ఆ వ్యవస్థలో ఉండి కూడా నేను ఈ విధంగా వివక్షకు గురి చేస్తానంటే ఎలా కుదురుతుంది సార్, సమాజానికి కట్టుబాట్లు ఉన్నాయి సార్, వివక్షకు గురి చేసే అక్కోరత ఎవరికి లేదు. ఇవాళ ఆఖరికి నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఒళ్ళమ్ముకుంటున్నారంటే వారు కష్టాన్ని నమ్ముకున్నారు, అలాంటి వ్యక్తులను కూడా గౌరవించవలసిన సంస్కారం నాకు ఉండాలి, నాకు లేదంటే నేను మనిషినే కాదు. మనిషి పుట్టుకు పుట్టినందుకు మనిషిగా బతకమన్నారు, మనుషుడై పుట్టి అన్నాడు హనుమాచార్యుడు, దేనికన్నాడు మనిషిగా పుట్టినందుకు నాలుగు కాళ్ళు నాలుగు చేతులు ఇవ్వలేదు సార్, మనకి రెండు కాళ్ళ మీద నడవమన్నాడు, రెండు చేతులు ఇచ్చాడు, అన్నం తినమన్నాడు, ఏది పడితే అది తినద్దు అన్నాడు, అన్నం తింటే భాష ఎలా ఉంటుందో తెలుసు, ఇంకోటి తింటే ఏం భాష వస్తుందో మీరే చూస్తున్నారు. ఇదా ఇదే సమాజం, దీనికోసం మనం ఈ ప్రజాస్వామ్యం ఓట్లేయడం దేనికి సార్, నిన్న కాక మీరు గెలిచారు 97% గెలిచారు కార్పొరేషన్స్, ఆనందం ఉందా సార్, ఏం చేస్తున్నారు మళ్ళీ వ్యక్తిని దూషించడం కదా, వ్యక్తి దోషంలక దీనికి ఎలక్షన్ ఎందుకు సార్, మేము తిడతాం సార్ బ్రహ్మాండంగా అసెంబ్లీకి పిలండి అపోజిషన్ లేని అందరినీ కూర్చోబెట్టి తిడతాం అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఆటో ఛార్జీలు ఇచ్చి పంపిస్తాను బాబు, తిట్లు తింటారా బాబు అని, ఇది ఆ ప్రజాస్వామ్యం అనుకుంటున్నారని, ఇదా దీనికోసమా, ఇంకా ఆయన ఓడగొట్టారు ధన్యవాదాలండి, ఆ పని చేస్తామా, చంద్రబాబు గారు కూడా ఓడగొట్టిండి ఏం పర్లేదు నష్టమే లేదు, ఇలా తిట్లు పురాణం కోసం ఎందుకంటే బాబు ఎలక్షన్లు గెలిపించుకుని 2.5 సంవత్సరాలు అవమానాలు భరించాడు ప్రజల కోసం, అయినా సరే వెళ్తున్నాడు అసెంబ్లీకి, ఇవాళ కుటుంబం మీదకి వస్తేనే బయటకు వచ్చాడు వాకౌట్ చేసి, మర్చిపోయారు సార్ జయలలిత గారిని, పక్కన తమిళనాడు నాగేంద్ర గారు మీరు బాగా మారుతుంటారు తమిళనాడు రాజకీయాల గురించి మీకే సార్, జయలలితకు కూడా ఇలాగే జరిగితే అవమానం, ఇలాగే ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చింది, ఖచ్చితంగా గెలుస్తారండి, ఓడిపోతారు, గెలిపోవటంలే ప్రాతిపదికగా చేసుకుందామంటే రాజకీయ విలువల్ని పరిరక్షించడానికి ప్రజాప్రతినిధులుగా పంపిస్తున్నాం సార్, మీరందరూ మా ప్రజాప్రతినిధులే, నాకే ఈ భాష మాట్లాడే హక్కు అర్హత లేనప్పుడు నా ప్రతినిధి ఎక్కడి నుంచి వచ్చింది హక్కు, ఎవరు మారుతారు ఇవి, ఎవరిచ్చారు మీకు డిస్క్రిప్షన్స్, ఇదేనా దీనికోసమే 251 సీట్లు మీరు గెలిచింది, ప్రశ్నించారు ఎవరు, ప్రజాస్వామ్యవాదం అందరూ చచ్చిపోయారనుకున్నారా? రైట్, ఒకసారి మాట్లాడుతాను మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ప్రసాద్ గారు, మీరు మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను, ఒక మాస్టర్ గా మీరు నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు, ఎవరు కూడా ఇక్కడ ఒక మహిళని సభలోకి లాగటాన్ని, మహిళని ఇంకా మీకు తెలుసు ఒక విషయం తెలుసో లేదో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లాలో కాట్రగడ్డ ప్రసాద్, కాట్రగడ్డ రామకృష్ణ ప్రెసిడెంట్ అయితే నేను సెక్రటరీని సార్, ఎన్టీ రామారావు ఇట్లా వ్యక్తిగత విషయాలు కాదు, ఇక్కడ నేను మీరు అర్థం చేసుకో, కుమార్తెనే కదా మాట్లాడింది, అదే మీరు ఆయన డ్రామా ఆడుతున్నాడు, ఆయన రాజకీయ ప్రయోజనాలు ఇంట్లో వాళ్ళ ఏం ప్రయోజనాలు ఉంటాయి సార్, ఇంతకన్నా ఆయన చూడండి రాజకీయం ఉంది చెప్పండి, శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు మీరు మాస్టర్ గారు మీరు ఒక్కసారి చెప్పండి, ఇంతకన్నా ఏం ప్రయోజనాలు ఉంటాయి ఆయన గురించి, ఆయన డ్రామాల గురించి మాట్లాడండి, ఆయన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పని మాట్లాడలేదు, ఆయన ఎత్తించుకోండి, మీరు అర్థం చేసుకోండి, గౌరవనీయులు అందరూ కూడా అర్థం చేసుకోండి, సామాజిక బాధ్యత తీసుకోండి, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏదో ఒక ఇష్యూని చేయటం కోసం ముఖ్యమంత్రి గారు రాజకీయ లాభాపేక్ష తోటి శ్రీనివాసరెడ్డి గారు ఒక నిమిషం వినండి, బ్రాహ్మణ అన్నారు కదా మీతోనే ఏకీవిస్తున్నా, పెద్దలు మీరు మాస్టరు, వల్లభనేని వంశీకి ఈ మాదిరి తిట్టు అని స్క్రిప్ట్ ఇచ్చి తిరిగించుకున్నారా, ఏం మాట్లాడుతున్నారు, వంశీకి ఆదేశాలు ఇవ్వాల్సింది మేము కాదు, మాట్లాడిందని ఎవడు కూడా హర్షించడు, సభ్య సమాజంలో ఉన్నవాడు ఎవడు కూడా వంశీ మాట్లాడే రాజకీయాల్లో ఉన్నాయి సార్, ఒక లిమిట్ కూడా హర్షించడు,
ఏ ఒక్కరూ సమర్థించరు. జడ్డు క్లాస్ కి దిగజారింది మీ గవర్నమెంట్ లో. ముఖ్యమంత్రి గారు చిరునవ్వు తప్ప తినేవాడెవడు సమర్థించడు? అవునా? అన్నం తినేవాడెవడు సమర్థించడు? ఆయన మాట్లాడింది అన్ని ఎవరండి? వంశీ దేశంలో వంశీ మాట్లాడింది. తండ్రి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి గంట కడతారేమండి? వ్యక్తిగత అభిప్రాయం తీసుకొచ్చి వైఎస్ఆర్సిపి గంట కడతారా ఏమండి? ఆయన ఎమ్మెల్యే కదా అండి, అలా మాట్లాడేటట్టు మాతో స్లో చేయద్దాం. ఆయన మాట్లాడుతున్నాడు కదా మా నాయకుడు అని కొనాలి నాని గారికి చెప్పుండాల్సింది. కొనాలి నాని గారు ఈ రోజు కూడా మాట్లాడారు కదా. మరి ఆయన మీ ఎమ్మెల్యేనే కదా, మీ మంత్రి కదా, అందుకనే బొడిగిస్తున్నారా సార్? మీరు మిమ్మల్ని అడిగింది ప్రసాద్ గారు కానీ మేం కాదు ఒకటే, మీరంటే అపారమైన గౌరవం. ఒక స్త్రీని ఎవరి పార్టీ వాడు దిగ్గా సార్, నేను ఒక మాట చెప్తున్నాను సార్, మగతనము లేని వాళ్ళే ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎదురింటి వాళ్ళ పిల్లల గురించి తల్లుల గురించి మాట్లాడతారు. వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి వాళ్ళు మగాళ్ళ కాదా అని. ఏ పార్టీ వాళ్ళైనా ఇంక్లూడింగ్ జనసేన వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా ఎదురు అవతల వారి వ్యక్తి యొక్క భార్యల గురించి తల్లుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు సార్ వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. నేను మీరు అన్న మాటలతోటి సామాజిక స్పృహన్న వ్యక్తిని ఇక్కడ ఎవరు కూడా వాటిని సమర్థించట్లా. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు అది ప్రీ ప్లాన్డ్. సార్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్, రాజు గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు నిజమే. నేను మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటా రాజకీయ ప్రయోజనం అనే ఒక మాట చెప్పండి, చెప్పండి అయితే. అది వీడియో, దాన్ని వీడియో తీసి టీడీఎల్పి వాళ్ళు ఆల్రెడీ వదిలేరు సార్ ఆయన బయటకు వచ్చేటప్పుడు. అంటే సెల్ ఫోన్ ముందే పెట్టుకొని వీడియో తీసి దాన్ని బయటకు వదులుతారు సార్? అయిపోయిందా సార్? నేను చెప్తా ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం చెప్తాను, ఒకే ఒక్క నిమిషం చెప్తా మీకు. నేను బయటకు వెళ్ళడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ముందే రిహార్సల్ చేసుకుని రెండు రోజులు ఎట్లా ఏ విధంగా అసెంబ్లీలోకి రాకుండా ఉండాలి సార్. అవన్నీ శ్రీనివాస్ రెడ్డి గారు చిన్న మాట, మీకు చిన్న మాట, చిన్న మాట చీవిడి తీసింది ఇక్కడ జరిగింది, వీడియోలు ఉన్నాయి కదా. నేను ఒక్క మాట చెప్తా మీకు, చిన్న విషయం, మీరు వినండి. రాజకీయమే, రాజకీయ ప్రయోజనాలే కదా. నేను ఒప్పుకుంటా జరిగినా సరే, శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు చెప్పారు సార్, ఎన్టీ రామారావు గారు చెప్పారు ఈ భారతదేశ చరిత్రలో నీచ నికృష్టమైనటువంటి దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పాడు సార్ కదా. దేన్నైనా అతను రాజకీయం చేస్తాడు, దేన్నైనా రాజకీయం చేస్తాడు, దాన్ని గమనించమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సరే ఒక్క నిమిషం, మీరు అన్నట్టు నేను రాజకీయ ప్రయోజనాలు అనే కోణంలోనే మారుతాను, నేను ఒప్పుకుంటా కూడా రాజకీయ ప్రయోజనాలు అని. నిజంగా ఏమైనా రేపు కుప్ప ఎలక్షన్ ఉందా సార్? రేపు ఏమైనా కుప్ప ఎలక్షన్ ఉంటే వాళ్ళు సింపతి గెయిన్ చేయాలా? కుప్ప ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు సింపతి గెయిన్ చేసి ఏం చేస్తాడు ఆయన, ఏం సాధిస్తాడు? ఏ ఎలక్షన్ ఉందా ఇవాళ చెప్పొద్దునా ఏం సార్? ఇది ఒకటి గుర్తుంచుకోండి, మీరైనా నేనైనా మనమే జల పదార్థాలను కాదు, మన అమ్మని మన భార్యని మన పిల్లల్ని అంటే ఖచ్చితంగా ఈ విధంగానే ప్రతిస్పందిస్తాం. ఇక్కడ ఉన్న ప్యానల్లో ఎవరికైనా సరే మనమే మానవాతీత శక్తులం కాదండి, మన కుటుంబం వరకు వస్తే మీరైనా నేనైనా వాసుదేవన్ గారైనా శ్రీనివాసరావు గారైనా మా కోటేశ్వరరావు గారైనా నాగేంద్రైనా సరే ఆయన ఎవరో బీజేపీ పార్థసారథి గారైనా ఎవరైనా ఇలాగే ప్రతిస్పందిస్తాం. ఎందుకంటే సహధర్మచారిణి, మనతో పాటు 40-45 సంవత్సరాల పాటు మనతో ఉండి మనకు చేసిన సేవకి మన వంతుగా ఆవిడకి మర్యాద ఇవ్వకపోయినా ఈ బయట వ్యక్తులతో మరి ఇలా ఈ విధమైన అవహేళనకు గురి చేసినప్పుడు ఎవరైనా ఇలాగే ప్రతిస్పందిస్తాం. ఆ హక్కు ఎవరిచ్చారన్నదే ప్రశ్న. మీరు ఒకటి గుర్తుంచుకోండి, వెనక బెంచీలో వాళ్ళు ఉన్నారు, రికార్డులో తొలగిచ్చారా లేదా ఇవి కాదండి చర్చనీయాంశం. విలువలతో కూడిన సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మీలాంటి గురువుల దగ్గర మేము శిష్యరికాలు చేసినప్పుడు మీరు ఇవి నాకు నేర్పారా అని నా గురువునే ప్రశ్నించే స్థాయికి దిగజారితే ఏమని చెప్పాలి? ఇదే మనం నేర్చుకుంది, ఇదే మన సంస్కృతి. దీని మీద మాట్లాడండి సార్, అంటే మీరు కూడా మాతో పాటు ఏకీభవిస్తారు, రామారావు గారు ప్రెసిడెంట్, రామారావు గారు సెక్రటరీ అంటే ఏం చెప్పాలి సార్ మీకు? ఈ మీకున్న విలువల్లో పక్కవాడికి ఒక 80% విలువ లేనప్పుడు ఇదే సమాజంలో ప్రశ్నించొద్దా? రైట్, ఒకసారి పార్థసారథి గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ నేత పార్థసారథి. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, పార్థసారథి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, పార్థసారథి గారు జాయిన్ అయ్యారు, ఒకసారి వారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను, పార్థసారథి గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, పార్థసారథి గారు జాయిన్ అయ్యారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ నేత ఎక్స్ఎంఎల్ఏ పార్థసారథి గారు, ఈరోజు శాసనసభలో జరిగిన పరిణామాలను ఏ రకంగా చూస్తున్నారు? నమస్కారం అండి, అందరికి నమస్కారం. నమస్కారం. చాలా బాధాకరమైన జుగుప్సాకరమైనటువంటి సంఘటనలు అండి ఇవి. ఇది ఏ పార్టీ తరఫునైనా గానీ ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. దురదృష్టం ఇక్కడ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మాట్లాడడం అంటే, నేను ఇప్పుడే వీడియో చూశానండి, నాకు తిరుపతిలో తిరుమలలో ఉన్నాను, అక్కడ ఏది రాలేదు కాబట్టి
నేను చూడలేకపోయినా. ఇప్పుడే తిరుమలలో వచ్చి కొండ కింద దిగాను. రియల్ గా ఇటువంటి పరిస్థితి మనం ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు కారే పుడుతున్నే, జగన్ కారే పుడుతున్నే, ఇంకొకరి కానేటువంటిది ఉండకూడదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి వాటికి ఆజ్యం పోసిండేటువంటి విషయాలు అన్ని పార్టీలు అందరూ కూడా వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సిపిలో ఈ మధ్య కొట్టాలి నాని గారు కానీ, అనిల్ గారు కానీ, అలాగే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా వంశీ గారు కానీ వీళ్ళు మాట్లాడిండేటువంటివి. సరే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారు, వంశీ మాకు సంబంధం లేదు అంటున్నారు, సంతోషం. కొడాలి నాని గారు మీకు సంబంధమే కదండి. మేమేమంటా అంటే కొడాలి నాని గారు కూడా తప్పు చేయడం ఆయన వ్యక్తిగతమనే అనుకుంటాం. ఖండించాల్సిందేటువంటి ఒక బాధ్యత జగన్ గారికి ఉందా లేదా? ఆయన ప్రజల్లో ఖండించితే ఆయన హీరో అయ్యేవాడు. ఖండించలేదు కాబట్టి మీ వరకు ఏమనుకుంటున్నారంటే, చాలా మంది కొంతమంది యువత పక్కన ఉండే ప్రజల పనులు మాత్రం జగన్ గారి దగ్గరికి పా, నువ్వు చాలా బాగా చెప్పినావు జగన్ అన్న, పాపం చంద్రబాబు నాయుడు ఎంత మామిట్లు మార్చుకున్నాం అని చెప్తే దానికి ఆనందపడిపోతే అది వ్యక్తిత్వం కాదండి. సీఎం ఉండాల్సిందే వ్యక్తిత్వం కాదది, ఒక నాయకుడికి ఉండాల్సిందేటువంటి ఒక వ్యక్తిత్వం కాదు. ఇంకా చేతనైతే అదే జగన్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కూర్చొని లేకపోతే ఏదైనా సమావేశంలో కూర్చొని వీ యొక్క మంత్రులను పిలిచి ఇట్లా మాట్లాడడం సరైనటువంటిది కాదు, రాజకీయంగా ఏదైనా చెప్పేది ఉంటే మంచిదంటే జగన్ కూడా హీనేగా అయ్యేటట్టు వాడు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద ఇంత మాట్లాడినా ఎందుకు? నాకు తెలిసి నేను అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లో నేను మొత్తం అందరితో మాట్లాడినా, ఆయన మీద పెద్దగా సింపతి రాలేదు. అదొక నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు సింపతి రాలేదంటే, ఇతను కూడా నరేంద్ర మోడీ గారి తల్లిని విమర్శించిందేటువంటి అప్పుడు ఇతను కూడా ఖండించలేదు. నరేంద్ర మోడీ గారి తల్లికి ఏం సంబంధం ఉందండి? వారిని విమర్శించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఖండించలేదు కాబట్టి అతని మీద కూడా పెద్దగా సింపతి రాలేదండి. ఈరోజు వాస్తవంగా అయితే నేనైతే చాలా బాధపడ్డాను. ఆ వీడియో చూస్తే ఒక ఎంతో కొంత అయితే సేవ చేసింటాడు కదండి ముఖ్యమంత్రిగా. డెఫినెట్ గా ఒకవేళ నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఎంతో కొంత సేవ అయితే పార్టీకి చేసింటాడు, మన రాష్ట్రానికి చేసింటాడు కదా. ఈ రోజు జగన్ రేపొద్దున్నే ఓడిపోయినటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు కూడా అతన్ని కూడా ఎంతో కొంత ఇచ్చేటువంటి గౌరవం ఉండాలి కదా. వీళ్ళను కాకుండా కుటుంబాన్ని తీసుకొని రావడం ఏంటండి? దీంట్లో నాగేంద్ర గారు చెప్పారే ఆ పదాన్నే వాడాలి. ఎవరికైనా మగతనం ఉంటే డైరెక్ట్ గా నేరుగా, ఈ రోజు మగతనం కాదండి ఆడతనం ఉన్నా కూడా, ఆడవాళ్ళు కూడా తక్కువేం కాదండి, వాళ్ళకి నిజమైనటువంటి మనిషితనం ఉంటే, మనిషి అనిపించుకోవాలనుకుంటే నేరుగా ఉన్నప్పుడు మాట్లాడాలి. ఎక్కడో దూరంగా మాట్లాడి లైవ్ లో మాట్లాడి ఎక్కడో అయిపోవడం కాదండి, నేరుగా ఉన్నప్పుడు కొట్లాడుకోవాలి ఏదైనా. ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది, కుటుంబానికి మాట్లాడడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. అయితే నేను వీళ్ళని గురించి ఆలోచన చేసేటప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా అంతే. ఎందుకంటే వీళ్ళకి చెవిటోని ముందు చెవిలో శంకు ఊదినట్లే వీళ్ళకి ఏమాత్రం చెప్పినా రేపు ఈ రోజు కూడా శ్రీనివాస్ రెడ్డి అయితే ఇట్లాంటి ఎవరైతే మాట్లాడితే ఎవరు మాట్లాడినే తప్పు అని వైఎస్ఆర్సిపి తరఫున అంటున్నారు. కానీ కొంతమంది నాయకులు ఈ రోజు కూడా మాట్లాడుతుంటే ఇంకా వల్గర్ బూత్ ఆ యొక్క దీంట్లో చూస్తున్నారండి. ఆ యొక్క సోషల్ మీడియాలో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని ఇంకా తిట్టూ వస్తున్నాయి. ఇంకా రియల్ ఇట్ ఇస్ నాట్ గాల్ గుడ్. ఇది ఎవరికి కూడా మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఈ రోజు ఇట్లాంటి వ్యవస్థ తయారైతే మరొకసారి అరణ్యకాండ తయారైతుంది. అంటే అరణ్యకాండంలో ఎవరి బలం అయితే మంది రాజ్యం, ఎవంది ఆటవిక రాజ్యం అయితే మాందే గెలుస్తుంది అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు దీంట్లో మేల్కోవాలి, వీళ్ళు కాదండి. ప్రజలు మేల్కొని బహిరంగంగా ఇట్లా ఎవరు మాట్లాడినా, అది కొడాలి నాని మాట్లాడినా, జగన్ మాట్లాడినా, లేకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడినా, బీజేపీ తరఫున మేము మాట్లాడినా, బహిరంగంగా విమర్శించేటువంటి పరిస్థితి ప్రజల్లో రావాలి. వీళ్ళకందరికీ ఏమైపోయిందంటే మేము ఏం విమర్శించినా పర్వాలేదు, ప్రజలేం పట్టించుకోవడం లేదు, ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎంజాయ్ చేయకండి. ఇటువంటి వాటిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఏం చెప్పినా కూడా విమర్శించి అటువంటి వ్యక్తులను ఎవరైతే ఇటువంటి అహంకార పూరితంగా మాట్లాడతారో వాళ్ళకి మీ ఓట్ల ద్వారా గుణపాఠం చెప్పగలిగినప్పుడే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ప్రజాస్వామ్యం బాగుంటే మాత్రమే మనం అందరం బాగుంటామని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అండి ఈ ఎపిసోడ్ లో. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మీ వర్షన్ చెప్పండి. చాలా స్పష్టంగా మీకు అన్ని వైపుల నుంచి ప్రశ్నలు మీ వైపే సంధింపబడుతున్నాయి. యు ఆర్ అట్ ఆన్సరింగ్ ఎండ్. వాసుదేవన్ గారు, మీరు ఈ రోజు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా మనము ఖచ్చితంగా దీన్ని చేసినటువంటి తప్పుని ఖండించడానికే మనం ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. నేను దానికి ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎవరు కూడా హర్షించరు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరు కూడా ఆ మేడం గారి పేరు ఎవరు తేలేదు. ఇక్కడ ఆయనకాయనే రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెనక బెంచ్ లో కూర్చున్న వాళ్ళందరూ అదే ఎత్తుకున్నారండి.
మీరు వినండి ఒకసారి, అది మీరు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వినండి ఒకసారి. అంబటి వ్యక్తి, అంబటి పేరు కూడా ఎవరు దేలా, గంట అరగంట అంటే ఎందుకు ఆయన ప్రస్తావించాడు? చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రాజకీయ ప్రయోజనాల కోసము 2.5 సంవత్సరాల తర్వాత అయినా సరే తనకు అధికారం రావాలనేటటువంటి ఒక దానికోసము ఒక అసెంబ్లీ నుంచి బయటకు రావడం. శ్రీనివాస్ రెడ్డి గారు, నాది ఒక శ్రీనివాస్ రెడ్డి గారు, నాది ఒక సూటి ప్రశ్న. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్ అండి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి ఆయన చూడందా, లేకపోతే ఈ రాజకీయం ఆయన చూడందా? 72 ఏళ్ల వయసులో ఆయనకి ఇంత మనస్తాపానికి గురి చేసే విధంగా సభలో వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? మీరు పా చరిత్ర తీయద్దు, చరిత్రలో జరిగింది తప్పిదమే. ఇక్కడ ఉన్న అందరూ ఏకీభవిస్తున్నారు, రోజాకి జరిగిన అవమానం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి పట్ల చంద్రబాబు చేసిన అవహేళనాకరమైన వ్యాఖ్యలు, దేవినేని ఉమ నాలుక మడత పెట్టన్న మాటలు అన్నీ అభ్యంతరకరమైనవే. కాకపోతే ఈరోజు జరిగిన దాన్ని మీరు ఎందుకు దాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? నేను వెనకేసుకు రావడం కాదండి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా. ఆయన ఏమంటున్నాడు, ఆయన చూడండి కాదు, చూడనే పదవి కాదు ముఖ్యమంత్రి, కానీ ఆయన కొరకు బలహీనత ఉంది. మనందరికి తెలిసినటువంటి విషయం, అతను బలహీనత ఏంటంటే అధికారం లేకుండా అరగంట గడపలేడు, ఆయనకు అధికారం కావాలి. ఆయన ఫుల్ టైం పాలిటిషియన్ అండి, ఆయన వేరే వ్యాపారాలు ఏం లేవు, రాజకీయమే ఆయన వ్యాపారం. ఆయన ఫుల్ టైం పాలిటిషియన్. శేఖర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నాడు, ఎంతైనా తింటాడు, ఎంత నీచానికైనా దిగజారుతాడు. మనం చూసాం, గతం చూసాం, సొంత మామనే కూడా పక్కకు తప్పించడానికి ఎన్ని ఎత్తులు వేసింది. పార్టీని కొమ్మ ముంచుతుంటే ఏం చేస్తాడు ఆయన? అలా కదండి, పార్టీ కొమ్మ ముంచుడు లక్ష్మీపార్త చేరి ఏం చేస్తాడు ఆయన చెప్పండి మీరు ఒకసారి? అవన్నీ చూసాం. ఏం చూసారు? అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు. మళ్ళీ అధికారం అంటారు అంటే ఆయన అధికారం కోసం రాజకీయంగా దిగజారుతాడని మీరు దిగజారుడు మాత్రం మాట్లాడుతారా? మీరు దిగజారిపోతారా? ఆయనే తీసుకొచ్చాడు, ఆయనే తీసుకొచ్చుకున్నాడు. కానీ ఆయన ఆయన దిగజారిపోతారు రాజకీయం కోసం, పదవి కోసం అని మీరు దిగజారుడు మాట్లాడుతారు. ఎవరు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా సరైనటువంటి వివరణ ఇచ్చారు. ఏమని, ఏ ఒక్కరైనా సరే, ఒక శాసనసభ్యుడైనా సరే ఇంట్లో వాళ్ళ మహిళల పేరు తీసుకొచ్చారో మీరే చెప్పండి అని చెప్పేసి కూడా అడగటం జరిగింది. సరే, మహిళల పేరు తీసుకురాకుండా కొన్ని పదాలు మాట్లాడతాను, మీకు అభ్యంతరం లేదా? లేనిపోయిన కల్పనలు ఎందుకండి, లేనిపోయిన కల్పనలు ఎందుకండి? సార్, శ్రీనివాసరెడ్డి గారు ఇటువంటి సంస్కృతి తప్పు అనండి మీరు పెద్దలో, అది ఒప్పుకుంటాం, కానీ పిల్లలు మీ దగ్గర నుంచి నేర్చుకోవడం అంతేగాని పేరు తీసుకురాకుండా నేను 4 పదాలు వాడతాను ఇప్పుడు, మీకు అభ్యంతరం లేకపోతే. హలో, అది ఎందుకు సార్? అవన్నీ రైట్. ఒకసారి అడిసిమిల్లి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, అడిసిమిల్లి శ్రీనివాస్ గారు, ఇప్పుడు బాబాయికి గొడ్డలిపోటు, తల్లి చెల్లెలకు అవమానం, ఈ ప్రస్తావనలు వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉన్నదా అండి? వెనకాల నుంచి అరవటాలు, కేకలు పెట్టాలు, అది అభిలక్షణ ఏమా? వాళ్ళు బాబా హెచ్ మాట్లాడటం కానీ ఏదైనా సరే రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, నిందలు వేసుకుంటారు. కానీ ఈ విషయంలో ఆడవాళ్ళని తీసుకురావడం, గురువు గారు, శ్రీనివాసరెడ్డి గారు పేరు ఎత్తలేదని సార్, పేరు ఎత్తాల్సిన అవసరం లేదండి. వెనకాల నుంచి డిఎన్ఏ టెస్ట్ల గురించి వాళ్ళు కొనుక్కుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, మైకే పక్క ఆయన, అది సూటిగా తాకిందండి, అవమానకరంగా ఉంది, ఆమెని అవమానించారు. చంద్రబాబు నాయుడు గారు మీద విషయం కక్కటం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఆయన్ని ఎన్ని తిన్నా, ఎన్ని విమర్శ చేసినా ఆయన చలించడు కాబట్టి ఇవాళ ఆయన కుటుంబం పడ్డారండి. బోడిగుండికి మోకాలకి ముడిపెట్టి మాట్లాడటం కరెక్ట్ కదండి, పెద్దలు ఎవరన్నా సరే. గతంలో జరిగింది చంద్రబాబు మ్యూట్ లోకి వెళ్ళిందండి మీ ఆడియో, శ్రీనివాస్ గారు మీ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించలేదండి, ఎవరిని కూడా తిట్టమని మైక్ లో డైరెక్ట్ గా విన్నట్టు తిట్టమంటున్నాడు. అలాగే చిన్న సబ్మిషన్ అండి, మొబైల్ ఫోన్ ఎవరితో వైబ్రేషన్ లో ఉన్నది, కైండ్లీ దాన్ని కొంచెం పక్కన. రైట్ సార్, శ్రీనివాస్ గారు చిన్న సబ్మిషన్ అండి. మాస్టర్ దయచేసి ఒకసారి వినండి మాస్టర్, నాకు మీరు అంటే చాలా గౌరవం అండి, ఒక్క మాట వినండి సార్ ప్లీజ్. ఇక్కడ పార్టీ బయసడు కదా, మీలాంటి పెద్దలు జరిగిన దాన్ని ఖచ్చితంగా ఖండించాలండి, ధైర్యంగా ఖండించండి. ఎందుకంటే ఈ విషయంలో మీ పార్టీలు ఏం తప్పినట్టు ఇలా మీరు భావించాల్సిన అవసరం లేదు. మీ అందరూ కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇంకో పార్టీ కానీ ఎవరన్నా గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి నానా మాటలు మాట్లాడి ఛానళ్ళకి ఎక్కి
ఆయన వ్యక్తిత్వ హననం చేసినప్పుడు కూడా తీవ్రంగా ఖండించిన మనుషులండి మేము, పూర్తిగా వ్యతిరేకించిన మనుషులండి. మొన్న నిన్నగాక మొన్న పోసారం కృష్ణమురళి లాంటి వాడు పవన్ కళ్యాణ్ గాని పచ్చిపూతులు మాట్లాడితే కూడా మీరు చాలా బాధపడటం తీవ్రంగా ఖండించేవాడు. ఎందుకంటే అటువంటి మనిషిని, ఆయన పని ఆయన చేసుకుని పోయిన మనిషిని అలా అవమానించాడు. అలాగే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మేము గమనించినంత వరకు ఇంటర్మీడియట్ ఆయన మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతానండి 1978 నుంచి ఆయన గమనిస్తూ వచ్చానండి. ఏ రోజు కూడా ఆయన నోటి నుంచి ఇటువంటి మాటలు రాలేదు. అలాగే ఆయన కూడా ఆయన సహచరులు కానీ ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదండి. ఇది ప్రజలందరికీ తెలుసండి. ప్రజలందరి దగ్గర వాళ్ళ పార్టీలో మనుషులు వాళ్ళ పార్టీ నాయకుల్లో ఉన్న ఒక విమర్శ ఏంటంటే ఈయన ఎప్పుడు కూడా ఎవరిని పగ్గాలేసి ఉండలేదు, ఎవరిని మాట్లాడిన వాళ్ళని వాళ్ళ వాళ్ళు కుమ్ములిపోతూ ఉంటారండి. వాళ్ళు కూడా ఉంటారు మీతో మాట్లాడే వాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అదుపు చేస్తూ ఉంటారండి. ఇంకో మాట ఏంటంటే ఇక్కడ బీజేపీ నాయకులు సార్ పారసారథి గారు మోడీ గారిని వాళ్ళ భార్య మోడీ గారి భార్యని చంద్రబాబు గారు విమర్శించలేదండి, నీచంగా మాట్లాడలేదు. మోడీ గారిని విమర్శించారు. అలాగే మోడీ గారు కూడా అంత పెద్ద స్థాయిలో ప్రధాని స్థాయిలో ఉండి లోకేష్ కాపతి గత అంటే మాట్లాడారండి. అంటే ఆయన స్థాయికి అది తప్పు, ఈయన స్థాయికి ఇది తప్పు అండి. అంటే దేశ ప్రధాని స్థాయిలో కూడా లోకేష్ కాపితాన్ని మాట్లాడటం తప్పండి, అలాగే యశోదక పతి అంటూ ఈయనది తప్పండి. అలాగా ఒక స్థాయి మనుషులు కానీ ఇంత నీచంగా మాత్రం మాట్లాడలేదు. ఇది వాళ్ళ స్థాయికి వాళ్ళు మాట్లాడింది వాళ్ళ స్థాయికి తగదు, కానీ ఈ టైప్ సంస్కృతి ఎంత నీచ సంస్కృతి కాదండి. సార్ సార్ మోడీ గారు లోకేష్ లోకేష్ తండ్రి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏటీఎం లాగా వాడుతున్నారని రాజకీయ ఆరోపణ చేశారు తప్ప వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని కానీ ఎక్కడ కానీ విమర్శించలేదండి. ఆయన మనిండే వాటి వాస్తవమే గుంటూరు సభలోనే మాట్లాడారు. లోకేష్ గారు లోకేష్ గారు తండ్రి లోకేష్ అవర్ లోకేష్ కాప ఏ రాష్ట్రకో ఏటీఎం అయితే యూజ్ కర్త ఇది పొలిటికల్ కంప్లైంట్ అంతే తప్ప ఆయన కుటుంబాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వారి యొక్క ఫ్యామిలీని కానీ ఇక్కడ విమర్శించలేదండి. ఆయన ఏ రోజు కూడా అగౌరవం పోగొట్టుకోలే. దాన్ని అడ్డం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లికి సంబంధించి వాళ్ళ భార్యకి సంబంధించి విమర్శించారు, మంచిది కాదని చెప్తున్నా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీ మొబైల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, కొంచెం వైబ్రేషన్ లో ఉంది, కైండ్లీ ఆ వైబ్రేషన్ తీసేయండి. బాలకృష్ణ గారు మాధోత్సవం అనేటువంటి పదాన్ని సార్ మీరు లైవ్ లో వాడి మాటలు మారకండి సార్, పాసారథి గారు మీరు పెద్దలు వాడి మాటలు మారకండి, ఎలా మారుతారండి నాకు అర్థం కాదు. లైవ్ నేను వేరే ఇప్పుడు దానికి సంబంధించి నేను మాట్లాడడం లేదండి. ఇది ఎవరు చేసినా ప్రజలతో సహా మనము సహా పార్టీ లీడర్స్ ఎవరైనా చేసినా మన కార్యకర్తలను కూడా విమర్శించాలి, వాళ్ళని సరిచేయాల్సిందే బాధ్యత మన మీద ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. శ్రీనివాస్ గారు చంద్రబాబు గారు కుటుంబానికి జరిగిన అవమానం గురించి మాట్లాడుతామండి. అమాసలు అట్టట్లేదు, పొన్ననాడు పూరెట్లేదు అంటే మాటలు మనకు అనవసరం అండి. మీరు విమర్శించవచ్చు, చెప్పచ్చు, గుర్తు చేయొచ్చు. అదేమవుతుందంటే ఇప్పుడు సమస్యను న్యూట్రలైజ్ చేయటం దాన్ని పలుచం చేయడం అవుతుంది తప్ప నిజంగా మీరు మీ మనస్ఫూర్తిగా ఇప్పుడు ఇవాళ జరిగిన ఘటన ఖండించండి, లేదా ఆ రోజు అలా చేస్తారు కాబట్టి మీకు తగిన శాస్తి జరిగిందని చెప్పేసి అన్నాడు, తప్పలేదు. కానీ చంద్రబాబు గారు మన గురుగారు శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు ఆయన రాజకీయం కోసం పదవి కోసం ఎంతకన్నా డ్రామా ఆడతాడు అనేటువంటి మాట మాత్రం నేను ఖండిస్తున్నానండి పూర్తిగానే. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అత్యున్నత స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు మంత్రి పదవులు చేసే వరకు ఎన్ని డ్రామాలు ఆడతారో మనం ప్రతిరోజు కళ్ళ ముందు చూస్తామండి. రకరకాల వేషాలు వేస్తున్నారండి, రకరకాల విన్యాసాలు చేస్తున్నారండి. చిన్నదానికి పెద్దదానికి కాలు నొప్పి ఏలు నొప్పి కత్తిగాయమంటే మీ దగ్గర ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో మనం ఈ రాజకీయాల్లో చూస్తూ ఉన్నామండి. అయితే మనం అవన్నీ తవ్వుకుంటా పోతే ఇది మనందరం మునిగిపోతాం, మనం మరుగుజ్జులుగా మారిపోతాం, మన ముందు ఈ తవకలో గుట్టలుగా పేరుపోతాయండి. వాళ్ళ జరిగింది చంద్రబాబు నాయుడు గారి గురించి మీద ఎవరికన్నా కన్సర్న్ ఉందంటే ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోత్సహించడం, ఆయన ఎప్పుడు ఇటువంటి మాటలు రావని చెప్పేసి ఆయన మీద రకమైన సాఫ్ట్వేర్ ఉంటుందండి మనకి. అటువంటి వ్యక్తి ఇవాళ బ్రేక్ అయిపోయినా ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్కడే ఉన్నప్పుడు అసెంబ్లీ చుట్టుముట్టి పూర్తి ఆయన మోచేతి నీళ్లు తాగిన వ్యక్తులు కూడా ఆయన మీద ఎదిరించి మాట్లాడినప్పుడు కూడా ఆయన చెల్లించలేదు. ఇవాళ ఆయన కుటుంబాన్ని రకరకాల వ్యాఖ్యలు చేసి అవమానకరంగా మాట్లాడితే ఇవాళ పేరు ఎత్తలేదు, తలవలేదండి అనటం కరెక్ట్ కాదండి. ఎందుకంటే వెనకాల డిఎన్ఏ ఎవరికి చేయాలండి, ఎందుకు చేయాలి?
ఇటువంటి మాటలు మాట్లాడి ఆయన ఆపోజించినప్పుడు డ్రామాలు ఆడతాడు అండి. ఆయన నిజంగా నేను చెప్తున్నాను డ్రామా కాదండి, డ్రామా వస్తుంటే ఇంకా రైట్. శ్రీనివాస్ గారు ఒకసారి మీ హెడ్ ఫోన్స్ తిరిగి ప్రాపర్ గా కనెక్ట్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి తాతంశెట్టి నాగేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నాగేంద్ర గారు, సార్, నాగేంద్ర గారు, అంటే ఈరోజు సభలో పరస్పర ఆరోపణలు, పరస్పర విమర్శలు, ప్రస్తావనలు, బాబాయ్ కి గొడ్డలు పేటు, తల్లికి మోసం చేశారు, చెల్లిని మోసం చేశారు. అది శ్రీనివాస్ గారి దగ్గర ప్రాబ్లం ఉంది. శ్రీనివాస్ గారు ఒక్కసారి మీ వరకు మీరు మ్యూట్ లో పెట్టుకోండి, మళ్ళీ మీరు ప్రస్తావన వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుందరు, కానీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. వాసుదేవన్ గారు, నేనేం చెప్తున్నాను అంటే, ఇంకా ప్రసాద్ సార్ గారు కూడా చెప్పినట్టు, ఒక నాయకుడు యొక్క లేదా వాళ్ళ వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదా వాళ్ళ వీళ్ళ పిల్లలు వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడినప్పుడు అవతల అందరికీ అభిమానులు ఉంటారు, అందరు పార్టీలు కదా సార్. ఇవి ఒక సామాన్యుడు కూడా ఈ నాయకుడు పుట్టుక గురించి కూడా మాట్లాడతాడు, అది కామన్. అంత చిన్న విషయాలను కూడా మనం ఎందుకు కార్యకర్తలకు మన నాయకులకు చేయలేకపోతున్నాం? ఒక మాట అనేస్తే, అంటే నేను ఎవరని అనడం కాదు, ఏ పార్టీ వాళ్ళైనా మనం అనేస్తే అక్కడ తాత్కాలిక ఆనందాన్ని పొందిన వెంటనే 1000 కామెంట్లు వస్తున్నాయి మనం, అవి గుర్తించాలి కదా. మేము నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి? 151 సీట్లు గెలిచాం, 23 MPలు గెలిచాం అనేది నేర్చుకోవాలనా, లేదా ఈ బూతు పదాలు నేర్చుకోవాలనా? కొంచెం మీ దగ్గర ఏం నేర్చుకోవాలి? రెండోది, మేము జనసేన పార్టీ వ్యక్తులుగా ఇదే షర్మిలమ్మ గారు ఏదో చిన్న మార్ఫింగ్ వీడియోలని నిజంగా తల్లిని విజయమ్మని దొడుకుని హైదరాబాద్ లో సిపిని గెలిచినప్పుడు ఆ రోజు కూడా ఖండించాం. చాలా తప్పిది. జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఆయనతో విమర్శించాలి, కానీ ఆమెను ఎందుకు మాట్లాడుతున్నారు అని. అదేవిధంగా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన 72 ఏళ్ళు సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటీషియన్స్ అందరిలో కల్లా అతి పెద్ద వయసు ఆయననేమో చంద్రబాబు నాయుడు, ఇంకంతకు మించి అసెంబ్లీలో అంతకని ఆయనకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ఒకవేళ ఈరోజు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఇదర్ కాంగ్రెస్ ఇదర్ టీడీపీ, ఈరోజు వైసీపీ ఎక్కడున్నా కానీ ఆయన ఆయన ముఖ్యమంత్రి స్థానంలోనో ప్రతిపక్షంలోనో ఎలాగోలా కొలీగ్స్ గా పెరిగిన వాళ్లే, లేదా ఆయన శిష్యరేఖంలో ఉన్నవాళ్లే. మరి ఒకేసారి అంత పదాలు మాట్లాడినప్పుడు కూడా అదే విధంగా నేను ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం నేర్చుకోవాలి? నేను వైసీపీ నాయకులను, శ్రీనివాసరెడ్డి గారి పెద్దలను ఏమడుగుతున్నానంటే, రాజశేఖర రెడ్డిలోని హోందాతనం నేర్పించండి ఆయనకు. మీరు విజయం ఎలా సాధించాలి, ఎలా విజయాలు సాధించాలి, ఎలా బైపోల్స్ కావాలి, ఎలా బస్ పోల్స్ నేర్పించిన దాంతో పాటు వాళ్ళ తండ్రి యొక్క హోందాతనాన్ని నేర్పించండి. ఎటువంటి సమస్యనైనా ఇటువంటి పదాలను మాట్లాడకుండా ఆ హోందాతనం కూడా ఉండాలి. ఎందుకంటే గతంలో మేం పడ్డాం, మా నాయకుడి యొక్క ఇంట్లో వచ్చే భార్యల గురించి టైర్లు మార్చినట్టు అనే పదాన్ని వాడిచిన అవన్నీ మాకున్నాయి ఇంకా. కానీ మా నాయకుడు చాలా గొప్పగా చెప్పాడు, మీరేం భయపడద్దండి, వైసీపీ నాయకు ఎవరు ఒక్కరిని కూడా ఒక్క మాట మేము అననమ్మా, మా కార్యకర్తలు అనరు, ఎందుకంటే మీరు కూడా మాకు తల్లులు, మీరు కూడా మాకు చెల్లెలు అని చెప్పి మాటిచ్చాడు. అటువంటి సంస్కృతి ఎందుకు మీరు చెప్పరు? అంటే మీ విజయం, ఇందాక సార్ ఎవరో ఒక మాట అన్నారు గొప్ప మాట, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించుంటే ఆయన హీరోయిన్, ఎస్, ఇంకా గొప్పగా ఎవరైనా అభినందించేదే కదా అది. మరి ఎలా మాట్లాడతారు సార్ అంత వయసు కన్నా విలువ లేకుండా 72-73 ఏళ్ళ వ్యక్తిని అడుగు పెట్టి అక్కడ మళ్ళా మీరు సమర్థి. మరి రోజా గురించి మాట్లాడారు, రోజా ఎన్ని అసెంబ్లీలోనే ఆమె చేసినటువంటి చేష్టలు కూడా ఉన్నాయి కదా, అందరికీ జుగుప్సాకరంగా కలిగించేటటువంటి బాడీ షేమ్ చేస్తూ చూసినటువంటివి కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి కదా. మరి గన్ను కంటే ముందు జగనన్న వస్తాడు అన్నప్పుడు 2.5 సంవత్సరం ఉన్నటువంటి ఆ జగనన్న సొంత చెల్లెలు సునీతమ్మ కేసుకో ఎందుకమ్మా ఇంకా రాలేదని అడుగుతాం కదా మాలాంటి సామాన్యులం. వీటన్నిటి మీద మాట్లాడండి. మళ్ళీ ఇప్పుడు అదే కాకుండా చనిపోయిన వివేకానంద రెడ్డి కుట్ర కోణంలో సునీతమ్మకు కూడా భాగం ఉందేమో అని చెప్పి ఒక చిన్న కోణాన్ని తీసుకొస్తున్నారే, అటువంటి అవన్నీ చూస్తున్నాం కదా. ఈ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో మాట్లాడాలి కదా మేము, మీరు మాట్లాడాలి కదా అక్కడ. మీకైతే ఒకటి నేను అందుకే చెప్తున్నాను సార్, ఎవరైనా సరే మీ భాషను కంట్రోల్ చేసుకోవాలి. ఈరోజు మీరు మీ చేత అయితే ప్రతి పార్టీ, నాకు ఒక చిన్నవాడికి అందరికి అప్పీల్ చేస్తున్నా, ప్రతి పార్టీ వాళ్ళ ప్రజాప్రతినిధులకి కార్యకర్తల స్థాయి నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి బూత్ అనేది రాకుండా మాట్లాడు. ఇంక మనం మన బిడ్డలకు మనం మాట్లాడడం ఏముంది సార్? రేపు డిఎన్ఏ టెస్ట్ అంటే ఏం చెప్పాలి? వాసుదేవన్ గారు ఒక మాట చెప్తాను నేను,
నాకు చెప్పాలి నిజంగా ప్రసాద్ సార్ చెప్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఈ మధ్య ఒక చిన్న డిబేట్ లో ఏదో డిస్కషన్ జరిగితే నాకు ఒక 100 నా నెంబర్ ఎవరు ఇచ్చారు, ఒక 100 నా ఇన్బాక్స్ లోకి వచ్చి మెసేజ్లు పెట్టారు సార్ అమ్మ అమ్మ అంటే మా తల్లిగారి గురించి. నేను రాత్రి 2 వరకు నిద్ర రాలేదు, నేను ఎప్పుడు పట్టించుకోను అంటే ఒక 100 మంది పొగిడితే ఒక 10 మంది తిట్టుకుంటారు మళ్ళీ కింద చూసుకోను, కానీ నాకెందుకో కలిసి వేస్తే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫోన్ తీసుకుని నేను ఒక మెసేజ్ పెట్టాను. నాకు పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారు అన్నయ్య నేను ఏదో అనుకున్నాను సారీ 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 అని. ఏంటంటే మీరు ఏం తెలుసుకోవాలి మా మొదల గురించి, 3 ఏళ్ల వయసులో మా అమ్మ అక్క మా పెద్దమ్మ మా 1 సంవత్సరం బిడ్డ మా మేనమామ వీళ్ళ ముగ్గురితో మా తాతయ్య చనిపోయాడు, వాళ్ళ ముగ్గురి కోసం పెద్దమ్మను చదువుకుంటూ మా మామయ్యను చదివించుకుంటూ అమ్మకు తోడుగా పొలం పనులకు వెళ్ళిన పొలం పనులకు వెళ్ళింది మా అమ్మ 3 సంవత్సరాల వయసులోనే మా 3వ తరగతిలో చదువు చాలించి మా పెద్దమ్మ హెడ్ మాస్టర్ అయింది, మా మామ నథింగ్ బట్ ఈ రాష్ట్రానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినాడు అది మా అమ్మ. ఇంకా ఏం తెలుసుకోవాలని పెట్టాను నేను అంటే నేను హార్ట్ అది మీరేదో దొంగ ఐడియాలతో వచ్చేసి తిట్టేసి మన ఎస్ నాగేంద్ర అన్నాడు 100 మాట్లాడి నాగేంద్రాన్ని వేయి తిట్టండి నాగేంద్రాన్ని వేయి అంతేగాని ఇంట్లో తల్లులు భార్యలు ఈ సంస్కృతిని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది మేము ఒప్పుకోం అంటే ఎలా మాట్లాడేస్తారు. రైట్, ఒకసారి టీఎన్టీయూసీ ప్రెసిడెంట్ గొట్టిముక్కల రఘురామరాజు జాయిన్ అయ్యారు ఆయన దగ్గరికి వెళ్ళాం. రఘురామరాజు గారు, ఈరోజు శాసనసభలో జరిగిన పరిణామాలు మీకు మీ శాసనసభ్యులకి వైసీపీ సభ్యులకి మధ్య జరిగిన ఈ దురదృష్టకరమైన సంభాషణ ఏ రకంగా చూస్తున్నారు? రఘురామరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి, మీ ఆడియో మ్యూట్లో ఉంది అన్మ్యూట్ చేసుకోండి. రఘురామరాజు గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే, వాసుదేవన్ గారు ఏమడుతున్నా ఇప్పుడు వినిపిస్తుందండి. వాసుదేవన్ గారు మీకు తెలంగాణ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. శుభ సాయంత్రం. నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాసనసభ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో అతి గొప్ప నాయకుడు ప్రతిమందిలో చంద్రబాబు నాయుడు గారు అటువంటి మహోన్నత వ్యక్తి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేకుండా విడలాగా చేరికెళ్ళి రాలా ఆయన మచ్చలేని రాజకీయాలు చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మీద ఆయన కుటుంబం మీద ఆ విధంగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉంది ఈ రాష్ట్రానికి పెద్దన్న స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళని వారించకుండా నిజంగా ఆ మంత్రులు ఎమ్మెల్యే చేస్తున్న చేష్టలకి ఆయన పగలబడి నవ్వుకుంటా ఉంటారు, ఎందుకో ఆ సైకోలజీ ఏంటో అర్థం కావట్లా. మరి తండ్రి గారు నిజంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు నాయంత గారు చెప్పినట్టు ఆ ఉందాతనం ఏమైపోయిందో అర్థం కాని పరిస్థితి బాబా. నిజంగా వాసుదేవన్ గారు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లో కూడా నిజంగా ఒక చీకటి రోజు. ఇటువంటి రోజు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాకూడదని చెప్పి మనందరం ప్రజాస్వామ్యవాదులుగా అందరం కోరుకోవాలా. నిజంగా అసెంబ్లీలో గడ్డ మంత్రి గారు పొడాల నాని గారు వాటిని భాషిందండి, రాంబాబు గారు ఆయన ఏంటంటే అసలు ఆంబోతు మాదిరి ఓర్ అంకిలేస్తా ఉంటాడు ఆయన. ఎందుకంటే భాష అసెంబ్లీలో ఉన్నాం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుందాం, ఉందాక మాట్లాడుకుందాం అని చెప్పి కనీసం ఇంటి జ్ఞానటువంటి ఇవాళ నాయకుల్ని మనం ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. నిజంగా నిజంగా నాకు చాలా బాధేస్తుందండి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం, అనేక సందర్భాల్లో శాసనసభలు చూసాం, శాసన మండలిలో సమావేశాలు చూసాం, టీవీలో వచ్చించాం, కానీ ఎప్పుడు లేని విధంగా ఇవాళ జరిగింది. అలుగటే ఎరగని ధృతరాష్ట్రుడు రాజు ఋషాలుడు ధర్మరాజు సారీ అలుగటే ఎరగని ధర్మరాజు అజాశత్రువు ధర్మరాజు అడిగినాడు ఏం జరిగిందో మనం చూసాం. ఇవాళ రాబడి కురుక్షేత్ర మహాసంగ్రామంలో 2023 ఈ కౌరవ వందని కూడా వంద పడతారు ప్రజలు చెప్పి సందర్భంగా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి త్వరగా శ్రీరామ్ దగ్గరికి వెళ్దామండి. శ్రీరామ్ గారు, ఈరోజు శాసనసభలో జరిగిన పరిణామాల తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్న వ్యక్తి తన మంత్రివర్గంలో మంత్రిగా చేశారు, ఓకే రాజకీయంగా విభేదించవచ్చు వేరే పార్టీకి వెళ్ళవచ్చు దాంతో వచ్చిన అబ్జెక్షన్ లేదు, కనీసం ఈయన తన వర్షం చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వమని అడగటానికి వెళ్ళినప్పుడు కూడా డినై చేసిన కారణంగా బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చిందని ఆయన చెప్పుకుంటూ రావటాన్ని ఎలా చూస్తున్నారు శ్రీరామ్? శ్రీరామ్ అన్మ్యూట్ చేసుకోండి, మీ ఆడియో మ్యూట్లో ఉంది. వస్తుందా? వస్తుందండి.
అసెంబ్లీలో ఇది కొత్త కదండి. గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసాము ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు ఇవ్వకపోవడం అనేది. ఇది పెద్ద పెద్ద సీరియస్ విషయమేం కాదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం, పైగా ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడడం ఏదైతే ఉందో ఇది నిజంగా జరిగి ఉంటే మాకు చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే అది ఎవరు కూడా చేయకూడదు, రాజకీయంగా ఎవరు కూడా చేయకూడని సంఘటన. ఎందుకంటే రాజకీయమే ఒక విలువలతో కూడి ఉండాలి. రాజ్యాంగం మనకి చెప్తుంది ఏంటంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయండి అని చెప్పి. వాజ్పేయి గారు లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన వాళ్ళం మేము అంత రాజకీయాల్లో. ఆయన వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు పొగుడుతూ ఉండేవాడు. ఒకవేళ ఆయన ఎప్పుడైనా తిట్టినా కూడా కవితల రూపంలో తిడుతుంటే ఆయన తిట్టడాన్ని ఒక గౌరవంగా తీసుకునేవాడు. ఎప్పుడు మమ్మల్ని వాజ్పేయి గారు తిడతారా, ఎప్పుడు మమ్మల్ని వాజ్పేయి గారు విమర్శిస్తారా, ఆయన నా కోసం నా మీద ఒక విమర్శ చేస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూసిన రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నారు. కనీసం ఆయన గొంతులోంచి నా పేరు వినిపిస్తే చాలు, ఆయన విమర్శలోంచి ఆయన కవితలోంచి నా పేరు వస్తే చాలు అని చెప్పి వెయిట్ చేసిన సందర్భాలు అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నాయి. అట్లాంటిది ఈరోజు పరిస్థితి చూస్తే ఎవడు భయపడుతోంది, భయపడాల్సి వస్తుంది. ఏ అసెంబ్లీకి చూ వెళ్తే ఏ నాయకుడి నోట్లోంచి నా పేరు మీద ఏ పూతులు వస్తాయో, ఏంటి నా పరిస్థితి ఏమవుతుందో, నేను నా మొహాన్ని ఎక్కడ పెట్టుకోవాలో, ఏం సమాధానం చెప్పాలో అనుకునే పరిస్థితికి ఈరోజు రాజకీయ నాయకులు దిగజారటం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఈ పరిస్థితికి మారకపోతే మాత్రం గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి సందర్భాలు జరిగిన ప్రజలు మార్పు తీసుకొచ్చారు, మళ్ళీ మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ మార్పు తీసుకొచ్చినా కూడా వీళ్ళ రాజకీయ నాయకుల్లో మార్పు రావట్లేదు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధమైన జరుగుతోంది అనేది నేను వారం రోజుల క్రితం మీకు గుర్తుంటే మీడియా వీటిలోనే చెప్పా. ఒక ఆటవిక జాతి ఉంది, ఆ ఆటవిక జాతి ఒక చెట్టుని చంపేయాలంటే గొడ్డలతో నరకదు, వాళ్ళు చుట్టూతో చేరిపోయి అందరూ ఫ్యామిలీతో సహా మొత్తం అందరూ ఆ చెట్టు చుట్టూతో చేరిపోయి దాన్ని ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిడతారు. ఆ బూతులు వినలేక ఆ చెట్టు తనంతటి తాను చచ్చిపోతుంది, జాగ్రత్త పడండి తెలుగుదేశం వాళ్ళు రా అని చెప్పి నేను చెప్పి వారం రోజులు కాల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని బ్రేక్ చేశారు. అంటే వాళ్ళు ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారు, అంటే నేను పార్టీల గురించి మాట్లాడలేదు, ఒక నాయకుడిని కానీ ఒక పార్టీని కానీ నిర్వీర్యం చేయడానికి ఎన్నుకున్న పద్ధతిని నేను విమర్శిస్తున్నా. ఈ ఈ పద్ధతి అనేది సరైన పద్ధతి కాదు, ఇది ఎవరు చేసినా కూడా సరైన పద్ధతి కాదు. రాజకీయాల్లో ఇలాంటివి చేయకూడని పద్ధతి ఇది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం ఈ విమర్శని తీసుకుంటే నిజంగా అసలు ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు అవ్వలేదు. ఆ తెలుగుదేశం సంబంధించిన అధికార ప్రతినిధి ఆ సద్దలగూడ గురించి మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి మాట్లాడారు, అందరూ బీపీ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఒక పార్టీకి నాయకుడినే ఒక మాట మాట్లాడితే అంత బీపీ వస్తే ఈ రోజు ఆ నాయకుడికి అసలు ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేని మహిళ మీద ఆయన భార్య మీద మాట్లాడితే ఈ రోజు మరి మిగతా వాళ్ళందరికీ ఎంత బీపీలు రావాలి? దీన్ని ఎప్పుడన్నా ఆలోచించి మాట్లాడారా? ఈ మాట్లాడిన వాళ్ళందరూ మీకు ఒక సూత్రం, వేరే వాళ్ళకి ఒక సూత్రం వస్తుందా? అంటే వైసీపీకి ఒక సూత్రం, తెలుగుదేశానికి ఒక సూత్రం, లేదంటే జనసేనకు ఒక సూత్రం వర్తిస్తుందా? రాజకీయాల్లో ఎవరికైనా ఒకే సూత్రం వర్తించాలి కదా. మరి మీ మీ నాయకుడి అంటే మీరు అంత బాధపడినప్పుడు ఎదుటి వాడిని నాయకుడినే కాదు నాయకుడు ఇంట్లో వాడిని కూడా మాట్లాడుతున్నారంటే పైగా ఆవిడ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఈ రోజు వాస్తవం. ఎందుకంటే భువనేశ్వరి గారు ఏనాడు కూడా రాజకీయాల్లో పేలు కానీ కాలు కానీ పెట్టని వ్యక్తి. నిజంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్న ఆవిడ రాజకీయాల్లో లేరు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ఉన్న రాజకీయాల్లో లేరు. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడి ఉంటే కనుక చాలా చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారు మా అమ్మ మీద మాట్లాడలేదా, మా చెల్లి మీద మాట్లాడట్లేదా, మాట్లాడతారు. కారణం ఏంటంటే మీ అమ్మగారు స్వయంగా వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి, ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. అదేవిధంగా షర్మిల గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు రోజా గారు రాజకీయాల్లో ఉంది, ఆవిడ మీద మాట్లాడచ్చు. ఇప్పుడు తెలుగుదేశంలో అనేక మంది మహిళలు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ మీద రాజకీయ విమర్శలు చేయొచ్చు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద, ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటే మా వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ మీద, మగవాళ్ళ రాజకీయాలు అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద మాట్లాడటం అనేది నిజంగా ఇది దిగజారుడు రాజకీయం. ఇంకా మాట్లాడడానికి అనేక మంది మా ఉదా చెప్పచ్చు కానీ మాటలు, కానీ మనం కూడా సందర్భం కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒక బ్రేకింగ్ ఉంది. కడప జిల్లాలో వరదల కారణంగా 3 బస్సులు చిక్కుకుపోయినాయి, వరద నీటిలో చిక్కుపోయి 12 మంది మృతి చెందారు. హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కసారి ఆ బ్రేకింగ్ చూసి మళ్ళీ మనం డిబేట్లోకి వద్దాం. సహాయక చర్యల కోసం ఎండిఆర్ఎఫ్ ఆల్రెడీ రంగంలోకి దిగింది. నందనూరులో వరద నీటిలో చిక్కుకున్న మొత్తం 3 ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 12
మంది మృతి చెందినట్టు తెలుస్తోంది ఇప్పటివరకు అంటున్న సమాచారం. ఇన్ఫ్యాక్ట్ ఇందాక తాతంశెట్టి నాగేంద్ర అసెంబ్లీలో ఇటువంటి అంశాలు మాట్లాడాలనే ప్రస్తావన కూడా ఆయన చేశారు. దురదృష్టకరం, ఎంటైర్ రాయలసీమ జిల్లాలు ఈరోజు వేరే ప్రాంతాలతోటి సంబంధాలు తెగిపోయిన పరిస్థితి, తిరుపతికి వేరే జిల్లాలకి సంబంధాలు తెగిపోయిన పరిస్థితి, కడప జిల్లా చూస్తే ఈ రకంగా ఉంది. హెలికాప్టర్ చూస్తున్నాం మనం విజువల్స్లో, హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యల కోసం అక్కడ ఈ చర్యలు మొదలెట్టారు. అడ్మినిస్ట్రేషన్ అంతా ఈరోజు అక్కడ దిగింది. ఈ అంశానికి సంబంధించిన ప్రస్తావన ఈరోజు అసలు శాసనసభలో లేకపోవటం అనేది మనం దురదృష్టకరం గమనించాలి. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి గురించి మా ప్రతినిధి సురేంద్ర ఒకసారి వివరిస్తారు టెలిఫోన్ లైన్లో. సురేంద్ర, ఇప్పటి వరకు సహాయక చర్యలు ఏ మేరకు ప్రోగ్రెస్ ఉంది సహాయక చర్యలో? వాసుదేవన్ గారు థ్యాంక్ యూ. ఈ దాదాపుగా రాజంపేట సమీపంలో ఉన్నటువంటి చెయ్యేరు నది, అలాగే అన్నమయ్య ప్రాజెక్టు, అలాగే పించా ప్రాజెక్టు, ఈ మూడిటికి సంబంధించినటువంటి ఏవైతే డ్యామ్ కు సంబంధించినటువంటి కట్టలు ఒక్కసారిగా తెగిపోవడంతో వరద ఉధృతి పెరిగిపోయి దాదాపు లక్షల క్యూసెక్లు కిందికి దిగువకు నీరు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఎక్కడ తిరుపతి నుంచి రాజంపేటకు వచ్చే దారిలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఒక్కసారిగా వరద నీటిలో చిక్కుపోవడము, అలాగే దాదాపు 10 గ్రామాలు ఏదైతే చేరు నది కింద ఉన్నటువంటి 10 గ్రామాల్లో ఉన్నటువంటి జన సంద్రహం మొత్తం కూడా వరనీటిలో చిక్కుపోయింది. ఇప్పటికే అధికారులను ధృవీకరించినటువంటి ప్రకారం దాదాపు 200 నుంచి 300 మంది కూడా ఈ వరద నీటిలో చిక్కుపోయి ఉన్నారు. ప్రస్తుతానికైతే 12 మందిని బయటికి తీసినట్టుగా అధికారులు ధృవీకరిస్తున్నారు వాసుదేవన్ గారు. మరో విషయం ఏంటంటే దాదాపు 3 గంటల సమయం నుంచి కూడా 4 గంటల సమయం ఆ 1 గంట ప్రాంతంలో అప్పటికప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సత్వర చర్యల మేరకు హెలికాప్టర్ల ద్వారా ఆ వరద నీటిలో చిక్కుకున్న వాటిని దాదాపు 4 బస్సులు పూర్తి మధ్యలో చిక్కుకుపోయి ప్రయాణికులు దాదాపు 40 నుంచి 50 మంది ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళని తీసుకురావడానికి అని చెప్పేసి హెలికాప్టర్లను కూడా పంపించినట్లుగా తెలుస్తోంది. ఆ హెలికాప్టర్ ప్రస్తుతం అక్కడ తిరుగుతూ చెక్కలు కొడుతూ అవకాశం ఉన్న మేర అందరినీ బయటికి తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి నందలూరు ప్రాంతంలో ఇది ఒక పెద్ద విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. దాదాపు 100ల సంఖ్యలో ఇలా ఒక్కరిగా వరద నీటిలో చిక్కుకుపోవడం సంప్రదిస్తాం. సురేంద్ర ప్లీజ్ రెడీగా ఉండండి సమాచారంతో. సో వెల్కమ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. ఒకసారి ప్రసాద్ గారు, చూసాం దురదృష్టకరం కడప జిల్లాలో ఈరోజు ఆ విషాదం చోటు చేసుకోవడం, 3 బస్సులు వరద నీటిలో, 100ల పశువులు వరద నీటిలో కొట్టుకుపోవడం కూడా మనం చెప్తున్నాం. నాగేంద్ర, డిబేట్ మొదలెట్టినప్పటి నుంచి ఈ విషయం ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. ఇలాంటి అంశం కదా శాసనసభలో ప్రస్తావించాలి. ఇద్దరు అన్ని పార్టీలు కూడా ప్రజల కోసం, ప్రజలకు సంఘీభావంగా నిలబడాల్సిన సభలో ఆ ప్రస్తావన చేసుంటే బాగుండేదని ఎలా చూస్తున్నారు? సరే, ఇక్కడ మీరు గమనిస్తేనండి, ఈ ప్రభుత్వం కేటగిరికల్గా చేస్తుంది ఏంటంటే నవరత్నాల పథకాలు ఇంప్లిమెంటేషను, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఇవి తప్ప వాళ్ళకి ఇంక వేరే ఎజెండా ఏం లేదు. మీరు చూసుకొని కావాలంటే ఈ 2 ఎజెండాల్లోనూ 100కి 100% సక్సెస్ సాధించారు. ఎలక్షన్ మాడ్యూళ్ళు ఎలా అధికార యంత్రాంగాన్ని వినియోగించి వాళ్ళ సక్సెస్ చూడడం, ఇవి తప్ప వాళ్ళు ఇంకేం పని చేయట్లే. ఇది సాధారణంగా నాగేంద్ర గారు చెప్పినా నేను చెప్పినా బాబు ఇవి ప్రజాప్రభుత్వాలు, ఆయా నియోజకవర్గాల్లో బాబు ఇది మీకే సంబంధించిన నియోజకవర్గం, అది పులివెందులకి కోతవేడి దూరం, కడప జిల్లాలో ఉన్న పులివెందుల, కడప జిల్లా కూడా మీదే, అది వైఎస్ రాజశేఖర రెడ్డి మహానుభావుడు పేరు పెట్టుకున్న జిల్లా. ఆ జిల్లాకే ఎంత కష్టం వస్తే అసెంబ్లీలో చర్చించవలసిన అంశాలు వదిలేసి చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టే అంశం కా మీకు ఇంపార్టెన్స్ అనుకుంటే, ఒక ప్రజాస్వామ్యవాదిగా, ప్రజాస్వామ్య విలువలు తెలిసిన మనిషిగా నేను ఖచ్చితంగా ఖండిస్తూనే ఉన్నాను. ఖండించి ఏం లాభం చెప్పండి? ఇక్కడ మీరు చేయవలసిన పనులు వదిలేసినప్పుడు ప్రజలే మీకు సమాధానం చెప్తారు. రేపు రాబోయే రోజుల్లో మీకు ఏదో 97% గెలిచారు కార్పొరేషన్ ఎలక్షన్లో, ఇంక్లూడింగ్ కడప మేమే కైవసం చేసుకున్నట్టు మీరే కైవసం చేసుకున్నారు. ఎలా కైవసం చేసుకున్నారు? ఇవాళ ప్రజలను గాలికి వదిలేసి, ఆ ప్రజల పరిరక్షణార్థం ఇవాళ హెలికాప్టర్ గాలిలోనే చక్కెర కొడుతుంది. ఏం సాధించారు? 12 ప్రాణాలు పోయాయి. ఆ పుష్కరాల్లో ఆయన చంపేశారు, ఇదే అనుకుని గోరెట్టిన దానికి పడవలు ముంచేశారు. యువతలు ఇక్కడ తుఫాన్లు వస్తే అతిగతి లేదు, అసెంబ్లీలో చర్చనీయాంశమే లేదు కనీసం. ఆయన్ని ఆక్షేపించుకుంటే దాని మీద ఖండించుకోవచ్చు, అయిపోయింది మీ టైం అంతా. ఇవి మీరు ప్రజాహిత కార్యక్రమాలు, ఇవి ప్రజాప్రభుత్వాలు అంటే వీటి మీద మమ్మల్ని చర్చించమంటే 1 గంట టైం ఇస్తాం, కానీ వాళ్ళ భార్యను తిట్టినందుకు మేమందరూ ఖండిస్తూ సిగ్గుతో తలదించుకుంటున్నాం సార్. మాలాడు సమాజంలో మాతో పాటు ఉన్న మీలాంటి వ్యక్తులుండి ఇలాంటి పనులు చేస్తున్నారా బాబు అని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. సమాజంలో ఎప్పుడైనా సరే 1-2% పీపుల్ ఉంటారండి సంఘ విద్రోహ శక్తులుగాను, సంఘంలో హితంగా లేని వాళ్ళని, వాళ్ళ పరిరక్షణార్థమే ఈ పోలీసు న్యాయ వ్యవస్థలు ఉంటాయి. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను ఇదే విషయం. మా త్వరగ శ్రీరామ్ గారు లాస్ట్ డిబేట్లో కేటగిరీ చెప్పారు, చెట్టుతో పోలిస్తూ అదే చెప్తున్నాండి, చెట్టు నీడనిస్తుంది. ఆ నీడని ఇవాళ మనం అందరం తీసుకుంటున్నాం అంటే ఏదో చూడండి, లోపల కడుపు మంటలో ఇండివిజువల్ గ్రెడ్జెస్ అని ఉంటాయి. ఉదాహరణకు బీజేపీ పార్టీ వాళ్ళకి కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ, గతంలో జనసేనకు కూడా అనుకుందాం.
ఇవాళ జనసేన వాళ్ళు కూడా మెలడో అనే మాట మంచి మాట మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే ఉపద్రవం అనేది ఎలాగైనా వచ్చినప్పుడు ఏం చేయాలంటే అందరూ సంఘీభావం ప్రకటిస్తాం. దీన్ని ఎక్కడికో ముడిపెట్టి గతంలో ఇలా జరిగింది ఇలా జరగాల అని బీజేపీ పెద్దలు విజ్ఞులు మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే ఏం చెప్పాలో మాకు సమాధానం కుదరట్లే. గతంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేశారు, రాళ్ళదాడి జరిగిందని ఎన్నిసార్లు చెప్తారు సార్, మేము అందరం ఒప్పుకుంటున్నాం. కడుపు మండిన ఆంధ్రుడు ఆ పని చేస్తాడు సార్, ఇవాళకి కూడా అదే ఇచ్చేయాలి. అది చేయకుండా మాకు నిరసన కార్యక్రమాలు చేయలేదానికి దౌర్భాగ్యం ఏంటంటే మేము రూలింగ్ పార్టీలోనూ అధికార పార్టీలో కానీ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి గళాలు లేకుండా పోయే నిరసన తెలియకుండా ఏం చేస్తారు సార్? విభజన హామీలు కానీ తీర్చరు, ప్రత్యేక హోదా ఎవరు, రైల్వే జోన్ ఎవరు, ఇక్కడ పరిరక్షించరు, అమరావతి రాజధాని చెప్పరు, రోడ్ల మీద రైతులు తిరుగుతున్నారు. ఇంత గడ్డెట్టారు కదా ఇక్కడ పంజాబ్ సరిహద్దుల్లో రైతులు, ఇప్పుడు ఏం చేస్తారు? అది కూడా చేస్తారు. ఇంకా ఆఖరికి ఏమీ చేయలేక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అమాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఇండివిజువల్ క్యాచ్ కట్ చేయడానికి దిగారు రంగంలోకి. దిగండి, ఏమీ నష్టం లే. ఆల్రెడీ సోమవీర్రాజు గారిని మీరు అధ్యక్షుడిగా ఇక్కడ నియమించినప్పుడే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే డిప్లాయ్ చేశారని మాకు తెలిసిపోయింది. ఒక్క ప్రమాణ స్వీకారం రోజు అనుకుంటాను ఎమ్మెల్సీకి, ఆ రోజు ఒక్కరోజు వదిలేడు ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుండి, తెలుగు చంద్రబాబు నాయుడు. మిగిలిన అన్ని రోజులు ఇదే పని కంటిన్యూ అవ్వండి. ఎన్నాళ్ళు వివక్షకు గురి చేస్తారు, గురి చేయండి. ఇప్పుడు కూడా డిబేట్లో ఒక్క మాట ఆవు వ్యాసాలు నాకు మొదలెట్టారు, ఏమని సంఘీభావం నిజమేనండి తప్పు మాట్లాడారని మళ్ళీ గిర్రన ఆవ్యాసం తిట్టి నువ్వు చేసావు కాబట్టి ఏంటి సార్ మాకేం తెలీదా ఏం జరిగాయో? ఇవాళ కేటగరికల్గా అందరూ చెప్తున్నారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక అవహేళన అన్న కార్యక్రమం, నెక్స్ట్ వాళ్ళని డిమోరలైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరు కాదంటలేకపోతున్నాం. కానీ ఇది వ్యక్తిగతంగా కుటుంబాల మీద పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఖండించి తీరాలి. ఒకసారి అదే వదిలేసి అల్లప్పుడు 1947లో ఇండిపెండెన్స్ అప్పుడు గాంధీ గారు వెనకాతలో ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఎవరు మారుతారండి? రైట్, పార్సారథి గారు, ఇలా వ్యక్తిత్వ హననం అలాగే రాజకీయ నాయకులని బిలిటిల్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎటువైపు జరిగినా, ఎటువైపు జరిగినా, మళ్ళీ ఇది కేవలం చంద్రబాబు కన్ఫైన్ చేసి మాట్లాడలేదండి, ఎటువైపు జరిగినా అనే మాట చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను ఖచ్చితంగా అండి, నేను ఫస్ట్ నేను మొట్టమొదటనే అసలు అది చూస్తా బాధ అయిందండి, ఇది ఏ పార్టీ వాళ్ళకి కానీ ఏ నాయకుడికి కానీ కాదు చెప్తూనే ఇంకా నేను స్పష్టమైన ఉదాహరణలో చెప్పాను. ఏమీ చేయకపోయినా ఎంతో కొంత రాష్ట్రానికి చేసింటాడు కదా ఎవరు సీఎం అయినా, అది ఈ రోజు చంద్రబాబు నాయుడు జగన్ ఏమి చేయబడు ఇంకెంతకనే చేస్తాడు, మూడేళ్ల పాటు నియంత్రించి కూర్చున్నారు కదా అక్కడ, ఇవతల రాజధాని ఎవరు, డబ్బులు ఎవరు, ఏదో ఒకటి చేసినట్ట మీలాంటి వాళ్ళతోనే మొత్తం పోయేది. స్పష్టంగా మాట్లాడండి, స్పష్టంగానే మాట్లాడే జరుగుతోంది ఇది, మీలాంటి వాళ్ళతోనే మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. ఏం మాట్లాడతారు మాట్లాడతారు సార్, మీకు కట్టిన కియా మాట ఏదో చేశారా పార్థసారథి గారు? నేను స్పష్టంగా మాట్లాడతాను సార్. చెప్పండి సార్, పర్వాలేదు సార్. ఎంతో కొంత చేసేది అనుకోండి, చాలా చేసేడు చంద్రబాబు గారు. అంటే అడుగడుగున అడ్డంకులు ఆటంకాలు సృష్టించిన విభజన గాయం మానకున్నా, రెవెన్యూ నోట్ భర్తీ చేయకున్నా, వెనకబడిన నిధులు బ్యాంక్ అకౌంట్లో వేసి వెనక్కి తీసుకున్నా, పోలవరానికి అనేక ఆటంకాలు సృష్టించినా, ఆయన ఆయన స్థాయికి మించి ఆయన శక్తికి మించి ప్రజలు ఊహించదాన్ని మించి చేశారండి. ఓటమి అంటారా? ఓటమి ఎవరికైనా తప్పదండి. ఎందుకంటే చుట్టూ చేరి విషం కక్కినప్పుడు, రకరకాల విష ప్రచారాలు చేసినప్పుడు తప్పదండి ఓటమి జరుగుతుంది. ఒకసారి ప్రజలు మాయలో పడతారండి, అదే జరిగిందండి. పార్థసారథి గారు ఎంతో కొంత అనుకోండి, చాలా చేశారు. సార్ సార్ ఒక నిమిషం వినండి, మీరు చెప్పిన నేను విన్నా. అవతల వాళ్ళు విమర్శించేటప్పుడు ఎంత మీరు అవతల వ్యక్తిని విమర్శించాలనుకున్నా ఎంతో కొంత రాష్ట్రానికి ఇటువంటి కాదు అని చెప్పాను నేను. అంటే నేను శత్రువుని కూడా, అరే నువ్వు శత్రువు చంద్రబాబు అనుకున్నా కూడా ఏదో ఒకటి మంచి చేసే ఉంటాడు కదా, జగన్ గారు నీకు శత్రువు ఏదో కొంత మంచి చేసే ఉంటాడు కదా, రాజశేఖర రెడ్డి గారు నీకు శత్రువైనా ఆయన ఏదో కొంత మంచి చేతి ఏదో ఏదో ఒక పథకాల్లో ఉంటుంది కదా, అటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని విమర్శించడం మంచిది కాదని చెప్పాను. దాన్ని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి కానీ ఎంతో కొంత చేసి నేను ఆయనకు ఆ డిబేట్ వేరండి. నేను అంటున్నది ఏంటంటే ఇటువంటి విమర్శలు చెయ్యడం ఎవరికి మంచిది కాదు, శత్రువైనా సరే
నీవు రాజకీయంగా విభేదిస్తున్నా సరే అవతల వ్యక్తి ఉన్న కాలంలో ఎంతో కొంత మంచి చేసి ఉంటాడు కాబట్టి ఇటువంటి పనికి మారిన కుటుంబ విమర్శలు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నా. దాన్ని నేను పూర్తిగా కూడా ఖండిస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటికి సంస్కారంగా ఉండేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మా నాయకులు మాకు ఇచ్చిన సంస్కారంతో దీన్ని మేము ఎంకరేజ్ చెయ్యం ఖచ్చితంగా. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇటువంటివి కింద కార్యకర్తలు చేసినప్పుడు నాయకులుగా దండించాల్సిందేటువంటి అవసరం ఉంది. ఇది అందరూ నాయకులు కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల్లో ఉండేటువంటిది ఏ పార్టీగా ఉంటుంది కాబట్టి ఆ పైన ఉండేటువంటి నాయకులు తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిందేటువంటి అవసరం ఉంది. అది జరగడం లేదంటున్నా రెండు వైపులా. అది చంద్రబాబు అదే జరుగుతోంది. దాంట్లో నువ్వు దొంగ అంటే నేను నువ్వు పెద్ద దొంగ అనుకుంటున్నాం కాబట్టి ఎవరు కూడా దొంగలు కాదని చెప్పి చెప్పడం లేదు. డిబేట్స్ అంతా మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఎట్లా చేశారంటే మీరు ఇట్లా చేశారంటున్నారు కానీ మీరు ఇట్లా చెప్పి వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు. ఇది మంచిది కాదంటున్నా ప్రజాస్వామ్యాన్ని. అంతే తప్ప నేను ఎంతో కొంత చేశాను. ఆ చర్చ కావాలంటే తర్వాత మార్చుకోమని నేను మరొక్కసారి చెప్తున్నా. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు చేతగాని వాళ్లే అనేటువంటి పదం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకి నిజంగా సంక్షేమంలో ప్రజా పోరాటంలో ప్రజాక్షేత్రంలో బాగా నెగ్గి ఇంకా కూడా మంచిగా మెజార్టీ సంపాదించుకుని ఇంకా ఎన్నెండు ఇటువంటి మాటలతో ఒక రకమైన మత్తు అండి. ఇది కొంతమంది యువతనంతా తయారు చేసుకొని దీని మీద సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే అసలు మనం భారతదేశంలో ఇట్లాంటి యొక్క దౌర్భాగ్య పరిస్థితిలో బతుకుతున్నామని వస్తుంది ఆ సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే. ఒక్కొక్కరు ఒక్కొక్కరు సంబంధం లేనటువంటి విషయాల్లో వాళ్ళ కుటుంబాల విషయాల్లో ఈ పార్టీ నాయకులు విమర్శించాలని వాళ్ళు వాళ్ళ పార్టీ అసలు నేను ఆ ప్రజలకి ఆ సోషల్ మీడియా వాళ్ళకి చెప్తున్నా పాపం పుణ్యం అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి రా. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయండి రా. మీకు తల్లి చెల్లి అక్క అందరూ కూడా ఉన్నారా? అటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా ఆఫ్టర్ ఆల్ ఈ నాయకుల కోసం ఎందుకురా మీరు ఇంత దౌర్భాగ్య స్థితికి పోతున్నారని ఆ సోషల్ మీడియాలో చేసేటువంటి వాళ్ళ గురించి స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళు వాళ్ళు ఒక రకంగా అయితే తర్వాత బాగానే ఉంటారు నాయకులు. సినిమా హీరోల కోసం కొట్లాడుకున్నప్పుడు సినిమా హీరోలు ఇద్దరు కూడా ఎట్లా హ్యాపీగా ఉంటారో ఇక్కడ పట్టుకునేటువంటి వాళ్ళు వీళ్ళు ఎట్లా చచ్చిపోతారో మీరు మేము కూడా అట్లా తయారై ఉంటారు. దయచేసి మీడియాలో పనికి మారిన పోస్టులు చేసేటువంటి వాళ్ళకి దానికి స్పందించేటువంటి వాళ్ళకి దయచేసి అది చెయ్యొద్దండి. మీ కుటుంబాన్ని మీ అక్క చెల్లెలను మీ యొక్క బంధువులని మీరు గుర్తు పెట్టుకోండి. సంస్కారవంతంగా జీవించండి. భారతీయత హిందూ సనాతన ధర్మాన్ని గురించి ఆలోచన చేయండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు అదే పారసారథి గారిని ఆయనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. వారు చాలా మంచి మాట చెప్పారు. వారు సంస్కారవంతులు కాబట్టి సంస్కారంగా మాట్లాడారండి. ఎందుకంటే ఇటువంటి నీచ సంభాషణలు ఆయన లైక్ చేయరు ఆయన వ్యక్తిత్వం ప్రకారం. కానీ మనం ఈరోజు ప్రతిరోజు నిత్యం చూస్తుంటే ఎవరి నోటి నుంచి కూడా వాళ్ళు మంత్రులు అవనివ్వండి ఎమ్మెల్యేలు అవనివ్వండి నాయకులు అవనివ్వండి ఒక శుద్ధమైన మాట మంచి మాట నోటి నుంచి రావట్లేదండి. మూడు మాటలు మాట్లాడితే మూడు మాటలు కూడా పచ్చి బూతులే మాట్లాడతారు. ఎదట వాళ్ళని కించపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఇక్కడ చంద్రబాబు గారు కాదు ఇంకో నాయకుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎక్కువ హ్యూమిలేట్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు. మిగతా వాళ్ళు జనసేన పార్టీ నుంచి కింద స్థాయి కార్యకర్తలు కానీ ఏ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా శ్రీనివాస్ గారు కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ కొంచెం దీనికి అసోసియేట్ అయిన ఒక మాట ప్రస్తావన చేయాల్సి వస్తుంది. అంటే ఇది తెలుగుదేశం వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమ నాయకుడి మీద ఇంత చేటు దాడి జరుగుతుంటే రెస్పాండ్ కాకుండా యూట్యూబ్ వీడియోల వెనకాల దాక్కుని వీడియో సందేశాలు ఇచ్చే నాయకత్వం అంతా ఏమైపోయిందండి? తమ నాయకుడిని తాము వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఆ పార్టీ సీనియర్స్కి కనిపించట్లేదా? ఎందుకని వాళ్ళు అలా నిమ్మకు నీరెత్తినట్టు అలా నిర్లిప్తంగా నిర్వేదంగా ఎందుకు కూర్చున్నారండి? అంటే మీ ఉద్దేశం వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందండి ఒక సలహా చెప్పండి. అసలు ఇప్పుడు ఈ అంశం ఈ రోజు ఇక్కడ దాకా ఇందాక మీరు దుర్గా శ్రీరామ్ గారు చెప్పిన మాట మీరు విని ఉండాల్సింది. ఆయన స్పష్టంగా వారం రోజుల క్రితమే ఆయన స్పష్టంగా ఒక ఇండికేషన్ ఇచ్చారు ఆయన మీద దాడి పెరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ కన్సాలిడేట్ అవ్వాలి నాయకత్వం కన్సాలిడేట్ అయ్యి దానికి తగ్గట్టు తగిన వ్యూహంతో ఎదురు దాటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీ పరంగా రచించాల్సిన వ్యూహం గురించి ఇక్కడ చెప్తున్నా. సీనియర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎవరో ఒకళ్ళో ఇద్దరు మాట్లాడతారా ఆయన గురించి వచ్చి? ఆయన ఇంటి దగ్గర జోగిరమేష్ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోయారండి? నాయకత్వం అంతా ఏమైపోయిందండి? కేవలం కెమెరాలకి ఫోజులు ఇవ్వడం కోసం వచ్చి అక్కడ ఒక 10 నిమిషాలు అడౌట్ చేసి వెళ్ళిపోతారా? కళ్ళు తిరిగి పడిపోయాడు ఏదో ఉత్తరించిన
శ్రీరాముడి టికెట్ లో ఆ రోజు నేను ఉన్నానండి, నేను విన్నాను. అయితే ఇప్పుడు మీరు మీరు చెప్పింది అక్షర సత్యం అండి. తెలుగుదేశం పార్టీ నాయకులు మౌనంగా ఉండటం మాత్రం వాస్తవం అండి. ఇది కార్యకర్తలు పార్టీ సానుభూతి పరులు గమనిస్తున్నారండి, ప్రజలు కూడా గమనిస్తున్నారండి. వారు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకి ఘోర పరాభవం తప్పదండి భవిష్యత్తులో, అది నేను అనుకుంటున్నాను, ఎలా భావిస్తున్నాను. ఇక మీ సబ్మిషన్కి నేను సమాధానం చెప్పి పూర్తిగా మీరు సంతృప్తి చెందితే చెంది ఉండొచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన దాని గురించి మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని 7 ఏళ్ల క్రితం రాజకీయాల్లో వచ్చింది, వీళ్ళని మ్యాక్సిమం హ్యూమిలేట్ చేశారండి. అయితే ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని హేళన ఎగతాళి చేస్తున్న తోటే ఆయన్ని కించపరచాలని భావించి ప్రతిరోజు అదే పని మనం ఇప్పుడు ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్టు ఆయన మొదటే ప్రస్తావించారు కడప గురించి, జల ప్రళయం గురించి ప్రస్తావించారు. నిజం అండి, వాళ్ళు దాని గురించి మాట్లాడరండి. ఎందుకు మాట్లాడరంటే ప్రజలంటే భయం లేదండి, ప్రజలతో అవసరం లేదు. ఎందుకంటే టూరిస్ట్ బస్సులు ఉంటాయి, కళ్యాణ మండపాలు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, వాళ్ళని పంపించే వాళ్ళు ఉంటారు. అంచేత వాళ్ళకి ప్రజలతో పని లేదండి. అలాగే ఒకవేళ అసెంబ్లీలో కనుక వాళ్ళు ఏమైనా మాట్లాడితే, వాళ్ళు కనుక అసెంబ్లీలో కనుక మాట్లాడితే కనుక ఏ ప్రతిపక్ష నాయకుడన్నా ఇలా కొండపల్లి కూడా అట్లాగే గెలిచారండి. శ్రీనివాసరెడ్డి గారు, నేను కొండపల్లి గురించి కూడా చెప్తాను, దయచేసి వినండి ప్లీజ్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారిని ప్రతిపక్ష స్థానంలో తప్పకుండా చెప్తాను. ప్రతిపక్ష నాయకుడు గాని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గాని ఈ వరదల గురించి, తిరుపతిలో జల ప్రళయం గురించి, కడపలో ఈ ఈ ముంపు గురించి మాట్లాడితే ఖచ్చితంగా చంద్రబాబు గారిని నీ ముక్కొంకర అంటారు వీళ్ళు. అంటే ఇలాగ దీన్ని డైవర్ట్ చేసి అణు 151 మంది ఉన్నారు, వాళ్ళందరూ తలకో మాట మాట్లాడి ఆ సభా సమయాన్ని వృధా చేస్తారు, ఈ లోపల మైక్ కట్ చేస్తారు సభాపతి గారు. ఇది వాళ్ళు ఏ రకంగా మాట్లాడగలుగుతారండి? వాళ్ళకి అవసరం లేదండి ప్రజలతోటి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అడిగినట్టుగా కొండపల్లి కానీ దర్శి కానీ వీళ్ళు వీళ్ళ వాలంటీర్లు చాలులే, వీళ్ళ వాలంటీర్లు పోలీసులు చాలులే, వాళ్ళని మనం పంచే డబ్బు చాలులే, వాళ్ళు ఏదో రకంగా మనకు ఓట్లు వేస్తారు భయపడి. ఏం కాదండి, అక్కడ ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యే గ్రౌండ్ వర్క్ చేయలే. ఒక్కసారి నా మాట విన్నామండి ప్లీజ్, దయచేసి విన్నాను. ఇది వాళ్ళు భావించి వాళ్ళ ఎమ్మెల్యేకి వదిలిపెట్టేశారండి. శ్రీనివాసరెడ్డి గారు గొట్టి ముక్కలు రఘురామ రాజు గారు కూడా మాట్లాడాలి. మాకేం పోద్దండి, మీరు ఎలాగే ప్రజలతో సంబంధం లేకుండా వెళ్ళండి. మీరు వస్తే ఒకటి, మాకు వీళ్ళు వస్తే ఒకటి, ఎవరు వచ్చినా ఒకటి, మాకు మాకు ఓడబొడిచింది ఏమంటారు? అలా ఉంటే నేనేం మాట్లాడనండి, ఇప్పుడు జరిగింది మాట్లాడుతున్నారు, అధికార పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నేను టార్గెట్ చేయట్లేదు, మాకు అభ్యంతరం ఏంటంటే పోలీసులు అడ్డం పెట్టుకుని టూరిస్ట్ బస్సుల్లో మనుషులు తెప్పించి తెలుగు ఒక పార్టీకి మాట్లాడండి. ఇవన్నీ పిచ్చి మాట్లాడుతున్నారు, ఇవన్నీ పిచ్చి మాటలు అంటున్నాను, పిచ్చి మాటలు, పిచ్చి మాటలు. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేయాల్సిన ఆరోపణలు. విశ్లేషకుడుగా మీరు కూర్చొని అక్కడ అక్కడ శ్రీనివాసరెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. ఆయన తర్వాత రఘురామ రాజు గారు కూడా మాట్లాడాలి, తెలుగుదేశం టీఎన్టీసీ నాయకులు. ఓకే శ్రీనివాస్ ప్లీజ్ కంప్లీట్ అండి, రఘురామ రాజు గారు మాట్లాడతారు. ఓకే రఘురామ రాజు గారికి ఇవ్వండి, పర్లేదు, ఏం పర్లేదు. రైట్, రఘురామ రాజు గారు, రఘురామ రాజు గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈరోజు జరిగిన సభలో జరిగిన పరిణామాల తర్వాత తెలుగుదేశం యాక్షన్ ప్లాన్ అంటే వాళ్ళ దిష్టిబొమ్మలు దగ్ధం చేయటం, ఫోటోలు దగ్ధం చేయటం లాంటి ఒక మోస తరహా కార్యక్రమాలు కాకుండా మీకంటూ ఏమైనా నిర్దిష్టంగా కార్యాచరణ, ఇందాక చాలా స్పష్టంగా శ్రీరామ్ గారు ఇంతకు ముందు చెప్పారు, చాలా పెద్ద ప్రోగ్రామ్లు చెప్పారు సార్, వాళ్ళు ఫేస్బుక్ లోనే ఖండిస్తారు. ఓకే, చాలా స్పష్టంగా 1 వీక్ బ్యాకే చెట్టు వెలు కూడా నాశనం చేసే ఒక ప్రక్రియ నడుస్తున్నప్పుడు మీ సీనియర్ నాయకత్వం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి, ఏ గదుల్లో దాక్కుంది? ఫేస్బుక్ లో రికార్డింగ్ లో ఉన్నారు వాళ్ళు. మాటలు చెప్పడం తెలియక సార్,
దయచేసి వినండి సార్. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అందరూ ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నాయకులందరూ కూడా ముక్త ఖండంలో ఖండిస్తా ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్య వాదనం ఒకసారి వినండి సార్. ఎక్కడ మాకు ఎక్కడ కనబడలే వాదనం, ఫేస్బుక్ లో చూస్తున్నాం మేము సార్. మీరు ఫేస్బుక్ లో ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా వచ్చింది కాబట్టి ఇవాళ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో అన్ని అన్ని పెడుతున్నాం అండి. ఎందుకంటే ప్రజలు కోసం మీరు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కడ ఉన్నారు మీరు? తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? రైట్, ఒక నిమిషం మాట్లాడండి. తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కడ ఉన్నావు సార్? ఇప్పుడు జోగి రమేష్ గారు ఇంటి మీద వచ్చి తన కాదు కానీ మాట చెప్పండి. ఏం తనే నవ్వుతాం, ఖచ్చితంగా నవ్వుతాం. జోగి రమేష్ గారు ఇంటికి వస్తే తల్లి తల్లి అంటే నవ్వుతారు. మీరు ఏమి చేయలే, ఎమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు. ఒక బ్రహ్మం చోదరు ఒకరు ఇంటితో కొట్టాడు అంతే, మిగిలిన వాళ్ళు ఎవరు ఏం చేయలే. రఘురామరాజు గారు మీరు నిజాలు చెప్పండి సార్. రఘురామరాజు గారు మీ అందరూ విశ్లేషకులు, మీ అందరూ గమనిస్తున్నాం. ఒక నిమిషం మీ వాళ్ళకి చెప్పండి. రఘురామరాజు గారు చంద్రబాబు గారి నివాసం దగ్గర ఆ రోజు ఏమైంది అనేది అందరికి తెలుసు. బుద్ధా వెంకన్న ఇంకొక ఆయన బుద్ధా వెంకన్న ముందే కళ్ళు తిరిగి పడి ఏమి చేయకుండా గద్ద రామ్ ఏమి చేయకుండా కళ్ళు తిరిగి పడి పోయాడు. గద్ద రామ్మోహన్ ఆయన కూడా వచ్చారు, వచ్చారు చొక్కా నలకుండా వెళ్ళారు వెనక్కి. అసలు ఒకసారి రివ్యూ చేసుకోండి. ఒకసారి శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు ఈ రోజు ఒక సందర్భం వచ్చింది రివ్యూ చేసుకోండి. ఒకసారి తాతంశెట్టి నాగేంద్ర దగ్గరికి వెళ్ళాం. నాగేంద్ర గారు ఓకే అండి, ఒకసారి నాగేంద్ర మాట్లాడతారు. నాగేంద్ర లాస్ట్ వన్ మినిట్ సార్, నేను కంక్లూడ్ చేసి వెళ్తాను. రాజదేవన్ గారు సారీ, నాకు మళ్ళీ ఇంకో నేను ఏం చెప్తున్నా అంటే, ముఖ్యంగా జనసేన పార్టీ తరఫుగా కడప జిల్లా వాసిగా అదే ఇందాక ప్రసాద్ సార్ అన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని కూడా ఈ రోజు రాత్రి నుంచి వస్తున్నా సార్. రాత్రి కలెక్టర్ గారికి మొత్తం అన్ని చోట్ల నుంచి ఇస్తాను. నేను గర్వపడేది ఏంటంటే జనసేన కార్యకర్తగా ఉదయం నుంచి ఇక్కడ ఉన్న 5 కార్యకర్తలకు మా మెయిన్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు సార్. ఏ ఊరు ఏ మా పార్టీ ఆఫీస్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడే లెటర్ వదిలింది. అలాగే ఇప్పుడు కూడా మా పార్టీ నిర్ణయం చంద్రబాబు గారి మీద ఈ విధంగా మాట్లాడడం అని కూడా ఒక లెటర్ వదిలింది. నేను ఏమంటున్నానంటే 12 అఫీషియల్ గా సార్, దాదాపు 21 మాకు తెలిసి ఇప్పటికి మరణించారు. ఇవన్నీ ప్రభుత్వం చేసిన మర్డర్లుగా మేము జనసేన పార్టీ అభివర్ణిస్తాం. ఎస్, రాత్రి కలెక్టర్కి చెప్తే రాత్రి నుంచి ఇస్తే గజయితగాళ్ళు ఎక్కడికైనా కావాలి అంటే అదే నందలూరు మండలం నుంచి సోమశిల బ్యాక్ వాటర్ లో పడవలు వేసుకొని ఎన్ని వరదలు వస్తా ఉన్నా గజయితగాళ్ళని తీసుకుపోతారు కలెక్టర్. మరి వీళ్ళందరూ ఏమయ్యారు సార్? హాహాకారాలు చేస్తూ ఆ మందపల్లి విలేజ్ అయితేనేమి, పాటూరు విలేజ్ అయితేనేమి, చిన్నపాటి నీళ్లలోనే కొన్ని వందల వేలండి కన్నీళ్ళు కనిపిస్తాయి ఆవులు. వాళ్ళు పైనెక్కి ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళకి మంచినీళ్ళు తాగడానికి లేవు, పైనుంచి అన్నం పొట్లాలు లేవు. ఇటువంటి దృశ్యాలన్నిటిని చూస్తూ ఈ విధంగా వీటిని ప్రభుత్వం చంపినట్టు కాదా అండి? వీళ్ళు వికటాట్టహాసాలు చేస్తూ అమ్మా రోజా, అమ్మా రజని, అమ్మా శ్రీదేవి, మీకుండ డబ్బు లబ్బని కొట్టుకుంటుందో తెలియదు. వెళ్ళిన వాళ్ళల్లో 5 త్రిమూర్తులు చనిపోయినారమ్మా, వాళ్ళ గురించి మీ గుండె కొట్టుకోవడం లేదా? నిజంగా సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఇవి కేవలం ప్రభుత్వం చేసిన మర్డర్లే. మీరు నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం చంపినటువంటి ముందు జాగ్రత్త చర్య ఇసుమంతైనా లేకుండా ప్రతి సంవత్సరం ప్రతి వరదకు తెగిపోతున్నటువంటి బాలుపల్లి బ్రిడ్జ్ కానీ రెడ్డివారిపల్లి బ్రిడ్జ్ కానీ ఇలా వందల బ్రిడ్జ్లు చెప్తారు కడప జిల్లాలో. ఏం పులివెందులు ఒక రోడ్డే మీ రోడ్డా? మిగతా ఊర్లు కావా? ఈరోజు మీకు రాజంపేట పట్టణంలో 29 స్థానాలు, మున్సిపల్ స్థానాల్లో 24 మాకు ఇచ్చారని గర్వంగా చెప్పుకుంటున్నారే. మరి ఇప్పుడు అక్కడ 24 మరణించారు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఉదయం నుంచి NDF ప్రతి ఒక్కరు సార్ ఒక నెంబర్లు ఇచ్చి కలెక్టర్ గారు ఓపెన్ గా చేస్తే అందరం ఫోన్ చేస్తున్నాం ఎక్కడ ఎక్కడని. ఇప్పుడు వచ్చే మా కలెక్టర్ హెలికాప్టర్ వచ్చింది, ప్రయత్నాలు చేస్తున్నారంటే ఇంక మబ్బులో ఏం చేస్తారండి? హాహాకారాలు ఉండే మళ్ళీ రాత్రికి వరద పెరిగితే ఏం చేయాలండి?
వీటి మీద స్పందించకుండా ప్రభుత్వం ఎక్కడ వ్యక్తిగతంగా నాయకుల మీద నాయకులు సార్ ఈ వ్యక్తిగత దోషాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. చివరిగా ఒక నిమిషం చెప్తున్నాను, నన్నేమన్నా అంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ నన్నేమన్నా అనండి, లేదా నా సినిమా కోసమే టికెట్ తగ్గించారు, నా సినిమా అయిపోతేనే మళ్ళీ టికెట్ పెంచారు. వ్యక్తిగతంగా నేను ఫేస్ చేస్తాను, కానీ నా గురించి నా సినిమా వ్యవస్థ 24/7 ఇబ్బంది పెట్టొద్దంటే ఒక పోసాని మురళి అనే ఒక ప్రబుద్ధుని తీసుకొచ్చి తల్లిని బిడ్డలను భార్యలను మళ్ళీ ఆయన సరిపోలేదు రాజకీయంలో అని చెప్పి వాళ్ళ అన్నగారు ఆయన చిరంజీవి గారి బిడ్డలను ఎంత దూషించారు సార్. ఇదే వైసీపీ వాళ్ళ నాయకులు ఒక్క మాట మాట్లాడారా ఆ రోజు? ఆయన ఏమన్నాడు, నన్ను మాట్లాడండి నా సినిమాలను ఇబ్బంది పెట్టండి కానీ సినిమా వ్యవస్థను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అడిగాడు కదా. కేవలం వ్యక్తిగత దూషణతోనే అంటున్నారు, ఇది ఎక్కడికి పోదు సార్, ఇది కర్మ సిద్ధాంతం. నేను అది చెప్తున్న కర్మ సిద్ధాంతం ఇది. ఖచ్చితంగా ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగాలి. ఇలా ఏ సంబంధం లేకుండా ఇంట్లో ఇందాక ఎవరో గొప్ప మాట చెప్పారు, మీ శ్రీమూర్తులన్నా రాజకీయాల్లో ఉన్నారు, ఇదేంటి అని అడగచ్చు, కానీ ఆమెకి ఏ సంబంధం లేకుండా 40 సంవత్సరాల నుంచి ఇల్లు దాటి బయట. మనం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆలోచిస్తాం, ఎక్కడైనా ఆమెను తెచ్చి ఒక వేదిక మీద కూర్చోబెట్టడం కానీ ఆమె ఏంది అనడం కానీ మనం చూసామా? కానీ 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు ఏ ప్రోటోకాల్ లేకుండా మీరు కూర్చోబెట్టిన సంఘటనలు 100 ఉన్నాయి మీ ఇళ్లలో వాళ్ళను. బట్ ఓకే, అవన్నీ వదిలేద్దాం, కానీ అలా తప్పుగా మాట్లాడించడం, అలా వికిలిగా మాట్లాడడం. మళ్ళీ మీరు అంబటి రాంబాబు గారు అలా అన్నారండి, అంబటి రాంబాబు గారు ఏదో శుద్ధమైన కాదండి, వెనక నుంచి గంట అరగంట. ఓకే ఓకే నాగేంద్ర గారు, ఓకే సమర్థించండి, ఓకే ఒకసారి మనం థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఒకసారి త్వరగా శ్రీరామ్ దగ్గరికి వెళ్ళాం. శ్రీరామ్ గారు, అంటే ఈరోజు ఇందాక చంద్రబాబు మాట్లాడుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తావన కూడా ఆయన చేశారు. వాస్తవంగా సాధారణంగా ఆ సభా సంప్రదాయాలకు సంబంధించి నిర్దిష్టమైన అవగాహన ఉన్న చంద్రబాబు ఎక్కడా కూడా స్పీకర్ గురించి బయట మాట్లాడిన సందర్భం ఇంతవరకు లేదు. ఈరోజు మాట్లాడారు, ఆయన మాట్లాడుతూ తన మంత్రివర్గంలో ఆయన మంత్రిగా చేశారు, సరే పార్టీలో డిఫరెన్సెస్ వస్తాయి బయటకు వెళ్ళడం ఇవన్నీ సహజమే, కానీ ఆయన ఒక విజ్ఞాపన పత్రమో లేకపోతే ఆయన సబ్మిషనో ఏదో చెప్పడానికి వెళ్తే దాన్ని డినై చేసిన కారణంగా బయటకు వచ్చి ఆయన మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పుకుంటూ రావటం, అంటే స్పీకర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఇటువంటి వ్యవహారాలు ఎంతవరకు హర్షణీయమని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కాదు, స్పీకర్ల వ్యవస్థ అనేది మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. ఏ మన ఏ స్పీకర్ ని కూడా దీంట్లోకి మళ్ళీ ఎగ్జామ్షన్ ఏం లేదు. అవును, ఇంక్లూడింగ్ కోడెల శివప్రసాద్ గారు, ఇంక్లూడింగ్ కోడెల శివప్రసాద్ గారు. ఈయన గురించి కూడా మాట్లాడాలంటే ఈయన లకారాలతో మాట్లాడాడు, అసెంబ్లీలో మాట్లాడలేదు కానీ స్పీకర్ గా ఉండి బయట లకారాలతో మాట్లాడిన వ్యక్తి ఈయన. అట్లాంటి వ్యక్తి గురించి మనం విలువలు ఆశించడం అంటే ఇంకా అంతకన్నా అత్యాశ ఉండదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఏదో ప్రజాస్వామ్యం దీని మీద ఏమన్నా, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి స్పీకర్ల వ్యవస్థ మీద ఆశలు పెట్టుకోవడం అనేది నిజంగా ఈ రోజున్న పరిస్థితుల్లో వచ్చేది. ఆఖరికి మనకి పార్లమెంట్ స్పీకర్ కూడా ఒప్పుకుంటున్నాడు మా పరిస్థితి ఇలాగే ఉంది దీన్ని మార్చాలని. అందరూ మార్చాలనే వాళ్ళే, మార్చేవాడు ఉండాడు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళేం మాట్లాడుతుంటారు దానికి వ్యతిరేకంగా, వీళ్ళు ఏం మాట్లాడతారో అసెంబ్లీలో మాట్లాడే దానికి బయట మాట్లాడే దానికి ఒక అపరిస్థితి బయటకు వచ్చేస్తాడు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసరికి ఒక అపరిస్థితి వస్తాడు. అసెంబ్లీలో ఉన్నంతసేపు కూడా వీళ్ళు ఒక పార్టీ వ్యక్తులుగానే ఉంటున్నారు. అసలు స్పీకర్ అవ్వగానే పార్టీకి సంబంధం పోతుంది వీళ్ళకి. అట్లాంటిది వీళ్ళు పార్టీ కార్యకర్తలుగా అసెంబ్లీలో పనిచేస్తున్నారు, అందుకనే ఈ దౌర్భాగ్య పరిస్థితి. అలాగే ఇప్పుడు మనం ఈ తిట్ల పురాణాన్ని గురించి చూసుకుంటే కూడా గతంలో ఇందాక మనం మాట్లాడుకున్న స్పీకర్ గారు కోయల శివప్రసాద్ గారి విషయంలో కూడా ఇదే విధంగా నేను ఇందాక చెప్పేదైతే చెప్పానో అదే విధంగా చేశారు. చివరికి ఆయన ఏమయ్యాడు, పాపం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రోజు వీళ్ళని చేద్దామనే ప్రయత్నం, ఇప్పుడు మా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే ప్రయత్నం, ఈ రోజు దీన్ని మనం ఏ పార్టీలో ఉన్నాం, పార్టీలో లేమా, విశ్లేషకుడుగా ఉన్నామా లేదా యాంకర్ గా ఉన్నాం సంబంధం లేదు. ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఖండించి తీరాల్సిందే, వాళ్ళ అధికార పక్షం వాళ్ళైనా సరే. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడున్న సమస్యలు, ఈ సమస్యల గురించి మాట్లాడితే కూడా ఈ రోజు వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే అసెంబ్లీలో ఏంటంటే వీళ్ళు ఈ నవ్వులేంటి, ఎక్స్ప్రెషన్లేంటి, ఇది సందర్భమేనా అసలు? ఓ పక్కన మీరు కూడా చూశారు, మీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారికి ఆయన మిస్ అయిపోయిన సందర్భంలో హెలికాప్టర్ లో వేరే హెలికాప్టర్లు రాత్రిపూట వెళ్ళలేని పరిస్థితి. ఈ రోజు అందరూ అక్కడ వరదల్లో కొట్టుకుపోతుంటే, మనుషులు గొడ్లు గోద అన్ని ఇళ్ళు వాహనాలు అన్ని కొట్టుకుపోతుంటే, ఇప్పుడు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు అర్ధరాత్రిపూట ఏం వెళ్తాయి హెలికాప్టర్లు? నిన్న రాత్రి జరిగింది ఒక సంఘటన, ఒక గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో శివరాత్రి అదేంటి ఇవాళ నిన్న పౌర్ణమి కార్తీక పౌర్ణం అని చెప్పి పూజల కోసం వెళ్ళి అనేక మంది మిస్ అయిపోయారు. వెంటనే ఎంత అలర్ట్ అయిపోవాలి గవర్నమెంట్ అంతా,
గవర్నమెంట్ అంతా ఎంత అలర్ట్ అయిపోవాలి? అసలు అసెంబ్లీ ఏంటి? ఒక్కరోజు అసెంబ్లీ పెడదాం అనుకున్నారు, ఈ రోజు అలాంటి వాళ్ళు ఈ రోజు అసెంబ్లీని ఆపాలి కదా, ఆపి వెళ్ళి అక్కడ కూర్చోవాలి కదా. కొన్ని సందర్భాల గురించి మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద నేను గతంలో కూడా అనేక విమర్శలు చేసిన వాడిని, అయినప్పటికీ ఆయన చేసిన మంచి పనులు కూడా మనం ఇలాంటి సందర్భాల్లో గుర్తించాలి. కుదుర్ తుఫాన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయన అక్కడ కూర్చొని చేశాడా లేదా? అలాగే ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లోనే ఎక్కడో ఎవరో ఇరుక్కుపోతే వాళ్ళందరినీ ఆంధ్రులు అని చెప్పి వాళ్ళందరినీ ఉత్తరాఖండ్ లో వాళ్ళ బస్సులు వేసి విమానాలు వేసి తీసుకొచ్చాడా లేదా? ముఖ్యమంత్రి 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 చేయవలసిన పని ఇది. ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చేస్తుంటే కనుక అద్భుతంగా ఉండుండేది. అది కాకుండా ప్రజా సమస్యలను వదిలేసి కేవలం ప్రతిపక్ష నాయకుడిని ఏదో చేద్దాం అనుకుంటే ఇవాళ ఆయన కాకపోతే ఇంకొకళ్ళు వస్తారండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీరు కోరుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోతే ఇమీడియట్ గా జూనియర్ ఎన్టీఆర్ వస్తారు. మీకు ఇంకా ఏకు మేకైపోతుంది మీకు పరిస్థితి, అది అర్థం కావట్లేదు. ఏదో ఈయన ఏదో మనం ఏదో చేద్దాం అనుకుంటున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఈ రోజు మీరు చంద్రబాబుతో ఎంత ఇబ్బందులు పడుతున్నారో అంతకు 100 రెట్లు ఇబ్బందులు పడాలి ఈ పార్టీ కానీ ప్రభుత్వం. రైట్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పార్సారథి గారు, ఇంకా శ్రీనివాస్ గారు, రఘురామరాజు గారు, అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి పబ్లిక్ కాల్స్ తీసుకుంటాం. కాలర్స్ కూడా పైనిచ్చిన నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన